అందరికీ నమస్కారం మనకు వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గిత్ రాయల్ గైస్ అందరూ వీడియోని లైక్ చేసి దాని తర్వాత నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని ఆ తర్వాత ఈ వీడియో చూసేది స్టార్ట్ చేయండి ఈ రోజు ఎపిసోడ్ లో యాక్చువల్లీ నేను నామినేషన్స్ మొత్తం చూస్తాను మొత్తం నామినేషన్స్ వస్తాయి అనుకున్నాను ఎందుకంటే ఎనిమిది మందే ఉన్నారు నామినేట్ చేసేవాళ్ళు సో మొత్తం నామినేషన్స్ చేస్తారేమో అని చెప్పి నేను రికార్డ్ చేసుకోలేదు ఏమీ నోట్ చేసుకోలేదు నామినేషన్స్ చేసే టైంలో జస్ట్ ఒక పెద్ద నామినేషన్ నోట్ చేసుకున్నాను నేను యాక్చువల్లీ నిద్రపోతా ఉన్నాను మధ్యాహ్నము రికార్డ్ ఆన్ చేసి నిద్ర లేచి చూసినప్పుడు నైనీ పవన్ నామినేషన్స్ వస్తూ ఉంది సో ఆ నామినేషన్స్ దాని తర్వాత మహబూబ్ నామినేషన్స్ దాని తర్వాత అందరు నామినేషన్స్ చూస్తూ ఉన్నాను బట్ ఏది నోట్ చేసుకోవాలి ఎందుకంటే ఎట్ట వచ్చేస్తుంది కదా అని చెప్పేసి బట్ ఈరోజు మనకి లైవ్లో ఐదు మంది నామినే రోజు మనకి ఎపిసోడ్లో ఐదు మంది నామినేషన్స్ జరిగాయి సో నామినేషన్స్ తర్వాత ఏం జరిగింది దాని తర్వాత ఒక ఇమ్యూనిటీ షీల్డ్ నాట్ ఇమ్యూనిటీ షీల్డ్ వాట్ ఇస్ దట్ నామినేషన్ షీల్డ్ ఎవరికి ఇచ్చారు ఏంటి అని చెప్పేసి పెద్ద డిస్కషన్ జరిగింది దాని గురించి నేను ఇంకొక వీడియో చేస్తాను రేపు మార్నింగ్ రిలీజ్ చేస్తా సో ఇప్పుడు ఈ ఎపిసోడ్ ఎపిసోడ్లో ఏం జరిగింది దాని మీద మన రివ్యూ ఏంది అనేసి చెప్పేసి తెలుసుకుందాము మీరు నా ఫస్ట్ కమెంట్లో ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఉంటుంది నా ఛానల్ ఐ మీన్ నా బ్రాడ్కాస్ట్లో జాయిన్ అవ్వండి సో అది ఈరోజు ఎపిసోడ్ ఎట్లా స్టార్ట్ అయిందా అంటే కొత్తగా వచ్చిన అదే ఆల్రెడీ ఇదంతా నేను లైవ్లో జరిగిన విషయాలంతా మిడ్ నైట్ నుంచి మార్నింగ్ వరకు ఏం జరిగింది లైవ్ అని చెప్పేసి నేను ఒక వీడియో చేస్తున్నాను సో నేను రాత్రి మొ మొత్తం వీళ్ళు ఏమేమి మాట్లాడుకున్నారు ఏమేమి డిస్కస్ చేసుకున్నారు ఓజి క్లాన్ గురించి రాయల్ క్లాన్ వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు రాయల్ క్లాన్ గురించి ఓజి క్లాన్ వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు మొత్తం నేను ఆల్రెడీ ఒక వీడియో చేసినాను నా ప్రీవియస్ వీడియో చూడండి మీకే అర్థమవుతుంది ఈ రోజు నుంచి వీడియోలు వరుసగా వస్తూ ఉంటాయి సో బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఎందుకంటే నేను ఏ టైంలో వీడియో పడతా అనేసి నాకే తెలియదు సో మీరు ఒక్క పాయింట్ కూడా మిస్ చేయకుండా ఉంటుంది సో ప్లీజ్ అందరూ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి సో ఎంటర్ అయింది అందరి ఎంట్రీస్ అయిపోయిన తర్వాత అందరినీ బిగ్ బాస్ వచ్చి సోఫాలో కూర్చొని మాట్లాడే అనమాట ఇవన్నీ కొత్తగా వచ్చిన పాత సభ్యులను బిగ్ బాస్ స్వాగతిస్తున్నారు మీ ఎంటర్టైన్మెంట్తో ఆటతో ప్రేక్షకుల్ని అలరించాలి మిమ్మల్ని చూసి బిగ్ బాస్కి పాత జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి అసలైన సర్వైవల్ ఆఫ్ ద ఫిట్నెస్ ఇప్పుడే ఇప్పటివరకు మీరు సర్వైవల్ ఆఫ్ ద సర్వైవల్ ఆఫ్ ద ఫిట్నెస్ దాడి వైల్ కాల్చిని ఎలిమినేట్ ఉన్నారు కదా బట్ అసలైన సర్వైవల్ ఆఫ్ ద ఫిట్నెస్ ఇప్పుడే మీకు మామూలుగా ఉండవు మీకు ఊహకు అందరి సర్ప్రైజులు టీస్ట్లు అన్నీ ఉంటాయని చెప్పేసి అని అనమాట దాని తర్వాత ఓజీ క్లాన్ వాళ్ళు రేషన్ బెడ్ గెలుచుకున్నారు మెగా చీఫ్ డిజైడ్ చేయాలి అని చెప్పేసి అంటే అప్పుడు నబీలు వచ్చి నేను మా టీంతో డిస్కస్ చేసి చెప్తా చెప్తాను అనేసి అన్నాడు ఈ లోపల గౌతమ్ వచ్చి కొంచెం చూసి డిసైడ్ చేసుకో ఎందుకంటే మనం ఫుడ్ ఈక్వల్గా తీసుకుందాము ఎందుకంటే మీకున్న మాకు వచ్చిన ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా అది ఇది అని చెప్పేసి గౌతమ్ వచ్చి ఇనిషియేషన్ తీసుకుంటున్నారు ఆ ఇనిషియేషన్ తీసుకోవడం నాకు మంచిదే అనిపించింది ఎందుకంటే ఎవరా ఇనిషియేషన్ తీసుకోలేదు వాళ్ళ టీం నుంచి ఏదో తను ఒక ప్రొయాక్టివ్గా వచ్చి ఇనిషియేషన్ తీసుకోవడం మంచిదే అనిపించింది గౌతము బట్ అది నబిల్ వాళ్ళ క్లాన్కి నచ్చలేదు అనమాట అది మనకు తర్వాత లేటర్ ఆన్ లైవ్ డిస్కషన్స్లో తెలిసింది ఎందుకంటే తను చాలా ఎంతూజియాస్టిక్గా వచ్చి నాకు అది చేయాలి ఇది చేయాలని చెప్పేసి నాకు చెప్తున్నాడు నాకు రూల్స్ చెప్పిస్తున్నాడు నాకు తెలియదు నేను కూడా చదువుకున్నా చెప్పేసి నబిల్ ఫీల్ దాని తర్వాత నబీల్ వచ్చి నేను పీకాక్ రూమ్ లో ఒక బెడ్ ఇస్తాను ఎందుకంటే హెల్త్ ఇంపార్టెంట్ అని చెప్పేసి అంటాను నాకు అనిపించింది బా సూపర్ అబ్బా నబీలు చాలా మంచిగా ఆలోచిస్తున్నాడు యష్మి క్లాన్ వాళ్ళు వాళ్ళకి ఫస్ట్ టైం చీఫ్ వచ్చినప్పుడు అసలు ఇంకా వాళ్ళే బిగ్ బాస్ లెవెల్లో బిల్డప్ అంతా కొడతా ఉన్నారు ఫస్ట్ లో ఆ డస్ట్బిన్ లో బాటిల్ వేసేది ఎత్తండి అని చెప్పేసి అట్లంతా చేస్తా ఉన్నారు బట్ వీళ్ళు వచ్చిన రాయల్ క్లాన్స్ వాళ్ళని మనము అతిథి దేవో భవ అనేసి విష్ణుప్రియ చెప్పినట్టు అట్లే చేయాలా వాళ్ళకి మరీ ఎక్కువ కష్టాలు ఇవ్వకూడదు అని చెప్పేసి అన్నాడు బిగ్ బాస్ కన్నా నబీలే కొంచెం పాజిటివ్గా ఆలోచించాడేమో ఆలోచించినడేమో అనేసి అనిపిస్తుంది ఎందుకంటే బిగ్ బాస్ అయి ఉంటే ఇదే బిగ్ బాస్ అయి ఉంటే మీకు అసలు రూమ్లే లేవు బయట హాల్లో పడుకోండి సోఫా మీద పడుకోండి అని చెప్పుకుంటాడు కానీ వాళ్ళు అట్లు కానీ వీళ్ళైతే జీబ్రా రూమ్ ప్లస్ పీకాక్ రూమ్లో ఒక రూమ్ ఇచ్చారు ఎందుకంటే మొత్తం ఎనిమిది మంది ఒక్కొక్క బెడ్ మీద ఇద్దరిద్దరు పడుకోవచ్చు ఒక్కొక్క బెడ్రూమ్లో మూడు బెడ్లు ఉన్నాయి సో ఒక జీబ్రా బెడ్రూమ్లో మూడు బెడ్లలో ఆరు మంది అండ్ పీకాక్ బెడ్రూమ్లో ఒక బెడ్లో ఇద్దరు పడుకోవాలి అని చెప్పేసి అన్నారు దాని తర్వాత యష్మి అనేది నువ్వు హెల్త్ గురించి ఆలోచిస్తున్నావు కదా ఫుడ్ ఎలా మరి మనకి సరిపోనంత తెచ్చావు కదా మనకి నేను అసలు ఫుడ్ లేకుండా ఉండలేను నేను సైక్ అయిపోతాను అనేసి చెప్పేసి మన క్లాన్ వాళ్ళంతా ఒకే రూమ్లో ఉండాలి కదా లేకపోతే మిక్స్ అయిపోతుంది కదా అది ఏం నీకు ఓకేనా అనేసి అన్నారు అనేసి అని అనే ఫుడ్ టాపిక్ రైస్ చేసింది బట్ ఇదే యస్మి ఈరోజు లాస్ట్లో నామినేషన్స్ అప్పుడు అసలు నేను ఫుడ్ టాపిక్కే తీలేదు అసలు ఫుడ్ గురించే నేను మాట్లాడలేదు అనేసి అంటుంది ఓయ్ అమ్మ ఈ పిల్ల మర్చిపోతుందా లేకపోతే అబద్ధాలు చెప్తుందా లేకపోతే నాగార్జున గారితో ఒప్పుకున్నట్టు నాకు ఎవరైనా అబద్ధాలు చెప్తే నచ్చు సార్ బట్ నేను అబద్ధాలు చెప్తాను అనేసి తను ఆల్రెడీ ఫ్రాంక్గా చెప్పేసింది కాబట్టి అదేమని ఇక్కడ ఫాలో అవుతుందా లేకపోతే ఏమి నాకు అసలు ఏం అర్థం కల కెమెరాలో నన్ను మర్చిపోయిందా అని చెప్పేసి నాకు అర్థం కాలేదు దాని తర్వాత వీళ్ళందరూ ఓజీ క్లాన్ గురించి డిస్కస్ అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఎట్లా అని చెప్పేసి డిస్కస్ చేసుకుంటు ఉన్నారు నిఖిల్ వచ్చి వాళ్ళ క్లాంతా చెప్తున్నాడు గౌతమ్ ఫిజికల్గా చాలా బాగా ఆడతాడు కానీ డంబు ముద్దు అని చెప్పేసి అంటున్నాడు నబీల్ వచ్చి వేరే వర్డ్ యూస్ చేయి ఆ వర్డ్ యూజ్ చేయొద్దు అనేసి అంటే దానికి నిఖిల్ అంటా ఉన్నాడు అన్ని చోట్ల దూరి నేను ఇది నాకు ఇది అని చూపించుకోవాలనేసి అనుకుంటాడు గౌతము కానీ మాటలు వర్డ్కి తనకి అర్థం కాదు వర్డ్ ఏదైనా చెప్తే దాన్ని క్రాక్ చేయడం అటు ఇటు అవుతుంది అసలు కరెక్ట్గా ఏది అర్థం చేసుకోలేడు అని చెప్పేసి అంటాడు నాకు కూడా అనిపించింది లాస్ట్ సీజన్లో కూడా చాలాసార్లు నామినేషన్స్లో గౌతమ్ అంత బాగా చదువుకున్నాడు బట్ కొన్ని వర్డ్స్ని కావాలని ట్విస్ట్ చేస్తాడా లేకపోతే నిజంగానే అది ట్విస్ట్ అయిపోయి మాట్లాడినట్టా అని చెప్పేసి అర్థం కాదు ఎందుకంటే పంచలు ఊసిపోతాయి చూసుకో అని చెప్పేసి పల్లవే ప్రశాంత్ ఏదో అంటే లాస్ట్ టైము పంచ గురించి మాట్లాడద్దు అది తెలుగువాడి సంప్రదాయం నువ్వు తెలుగువాడి సంప్రదాయాన్ని ఇది చేస్తాను అంటే ప నీ పంచు ఊడిపోకుండా చూసుకో అనేసి అన్నాడు ప్రశాంత్ దానికి తెలుగువాడి సంప్రదాయాలంతా తీసుకొస్తున్నాడు ఏంద్ర ఇది అనేసి అనుకున్నాను నేను అది ఇంకా నాకు గుర్తుండిపోయింది ఎందుకంటే నేను బజ్లో కూడా క్వశ్చన్ అడిగి ఉన్నాను గౌతమ్ని దాని తర్వాత మహబూబ్ స్ట్రాంగ్ ప్లేయర్ గొడవ పెట్టుకోవడానికి కూడా చూస్తాడు అనేసి అనేసి చెప్తున్నారు మహబూబ్ యా ఫిజికల్లీ చాలా స్ట్రాంగ్ ప్లేయర్ బికాస్ తను ఒక బాడీ డెవలప్ చేసే ఒక పర్సన్ కాబట్టి మహబూబ్ ఫిజికల్గా చాలా స్ట్రాంగ్ బట్ పాయింట్స్ సరిగ్గా పెట్టలేడేమో అనేసి అనిపించింది ఈరోజు నామినేషన్స్ చూసి ఎందుకంటే ఈరోజు నామినేషన్స్లో మెహబూబ్ డిఫెన్సివ్ స్కిల్స్ అంత తోపుగా ఏమనిపించలేదు నాకు అండ్ అవినాష్ డిఫెన్సివ్ స్కిల్స్ కూడా అంత తోపుగా ఏమనిపించలేదు దాని గురించి మాట్లాడతాను నేను ఓకే దాని తర్వాత రోహిణి స్ట్రాంగ్ ఫిజికల్గా కూడా ట్రై చేస్తుంది అనేసి చెప్పినారు అవినాష్ అన్ని చోట్ల ట్రై చేస్తాడు మాటకి మాట ఆటకి ఆట రెండు ఉంటాయి అని చెప్పేసి అన్నారు టేస్టీ తేజ అంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనేసి అన్నారు హరితేజ షీస్ స్మార్ట్ అనేసి అంటే సీత వచ్చి యా షీస్ ఓకల్ అని చెప్పేసి అనింది చాలా స్మార్ట్గా ఆలోచిస్తుంది అండ్ చాలా ఓకల్గా ఉంటుంది హరితేజ అని చెప్పేసి ఓకల్గా అంటే చాలా బాగా మాట్లాడుతుంది అని నైని వచ్చి నైనికి ఏ పెద్ద ఇది లేదు సో ఆడచ్చు షీజ్ ఓకే అనేసి అన్నారు యాక్చువల్లీ నైని ఉన్న వన్ వీక్ చాలా బాగా ఆడింది ఆ వన్ వీక్ ఆడేసింది కానీ వన్ వీక్లో ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి జనాలందరికీ తన గేమ్ కన్నా తన వన్ వీక్ ఎలిమినేట్ అయిపోయింది గుర్తుంది కాబట్టి అందరూ ఇస్ నాట్ ఎ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనే ఒక ఫీల్డ్లో ఉన్నారు లేచి అది ఎంతవరకు పోతుందని నిఖిల్ కూడా చెప్తాను అనమాట అంత పెద్ద లేదు అనేసి అంటే పక్క నుంచి మనీ వచ్చి మనీతో కొంచెం స్వీట్గా మాట్లాడుతున్నది కదా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి అంటే ఏంటి తను స్వీట్ అంటున్నావా అనేసి అంటే వెంటనే నబ్బులు వచ్చి ఏమైనా లడ్డ స్వీట్గా ఉండేదానికి అనేసి అనమాట దాని తర్వాత నిఖిల్ అంటడు మనం ఏ గేమ్ అన్నా చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టే ఆడాలి వాళ్ళే గోక్కొని మన దగ్గరికి వచ్చిన అంటే మనం గొడవ వేయాలి అని చెప్పేసి అనమాట సో ఇది వాళ్ళందరూ డిస్కస్ చేసుకున్నారు దాని తర్వాత కంట వచ్చి రోహిణి మనల్ని బచ్చాస్ అనడం నాకు నచ్చలేదు అని చెప్పేసి అన్నాడు అనేసి చెప్పాడనమాట చెప్తే వెంటనే ప్రేరణ వచ్చి తను ఆ రకంగా అనలేదు ఏజ్ పరంగా అనేది సో మనం అంత చిన్న చిన్న ఏజ్ వల్ల మనం బచ్చాస్ కదా సో ఆ రకంగా అనింది అనేసి అని అనేసి చెప్పింది అనమాట దాని తర్వాత మణికంట వచ్చి గంగవ్వకి నబిల్కి ఇద్దరికి చెప్తున్నాడు యాక్చువల్లీ టాపిక్ వచ్చి గంగవ్వ నబీల్తో ఏదో మాట్లాడుతూ ఉంటుంది నబీల్ వచ్చి నేను ఇప్పుడే మీరు రాకు ముందే నేను మెగా చీఫ్ అయినాను హౌస్ మొత్తానికి అంతకముందు నేను నేనేం లేను అనేసి అంటే దానికి మణికండ వచ్చి యాక్చువల్లీ చీఫ్ నేనే ఉండాలి గంగవ్వ వాడు ఏడస్తా అంటే వాడికి అంటే గంగవ్వ వచ్చి ఇది చాలా క్యూట్ కాన్వర్జేషన్ అనమాట నువ్వు ఏడ్చినావులే కాడా నీ పిల్లం పిల్లలు అని చెప్పేసి నేను చూస్తున్నాను అనేసి అంటే మణికంట అయ్యయ్యో ఏమేంది తీసేస్తోంది మన గురించి మన పరువు తీసేస్తోంది ఉంది ఎట్లా ఎట్లా ఒక అంటే ఎంత క్యూట్గా మాట్లాడుతున్నావే అని చెప్పేసి పక్కన కూర్చున్నాడు నాకు అనిపించింది మణికంఠ అందరికీ అయిపోతు ఉంటాడు ఆదిత్య ఓం అంతే మణికంఠ అంతే అందరికీ ఉండే వాళ్ళందరికీ నిన్న కూడా నైనితో ఏదో మాట్లాడుతూ ఉన్నాడు లాస్ట్లో నైని హగ్ చేసుకున్నాడు ఏమిరా యష్ మీదే ఆల్రెడీ అయిపోయే వాళ్ళందరూ చెప్పినారు సో దర్ నాట్ కంఫర్టబుల్ అనేసి చెప్పినారు అయినా కూడా ఏమిరా అనేసి అనుకున్నాను రోహిణిని కూడా బాగా పిస్కేసినాడు ఈరోజు అనిపిస్తా ఉండి ఏమిరా ఈ పిల్లోడు స్వామి నాకు అర్థమే కాలేదు అని చెప్పేసి అనిపించింది అక్కడ కూడా గంగవ ఎంత క్యూట్గా మాట్లాడుతున్నావే నాకేమొచ్చినా నేను తట్టుకోలేను గంగవ్వ నేను తట్టుకోలేను అనేసి అంటే తట్టుకోలేవా అయితే పోతావా ఈ వారమా అనింది నేను నేను పోను అమ్మాను బోను అనేసి అన్నాడు గంగవ్ వచ్చి పోన్ అంటే మరి ఎందుకు ఇచ్చినావు అంటే వస్తుంది అనేసి అంటే యాదగొస్తే నామినే నామినేషన్ వేస్తే ఇంటికి వెళ్ళిపో అనేసి ఉంటే వద్దు ప్లీజ్ నేను ఇట్లే ఉంటా ఈ వారం అస్సలు వేయడం చూడు కావాలంటే అనేసి అన్నాడు గంగ వచ్చి అయితే మల్లవారం పోతావా అనేసి అడిగింది అది నిజంగానే భయపడిపోయినాడు మనీ ఓ అమ్మాయి ఏమేమి నన్ను నామినేట్ చేసేలా ఉంది అని చెప్పేసి ఎట్లా కూడా కొంచెం చేయాలి మజ్జిగకి చేయాలని చెప్పేసి కొంచెం క్యూట్గా మాట్లాడేసి గంగమ్మని కొంచెం సమ సమాల్ అని చెప్పేసి అనిపించింది దాని తర్వాత మెహబూబ్ వచ్చి నామినేషన్ ఫిక్స్ అయింది గంగమ్మ ఫిక్స్ అయింది అని చెప్పేసి అంటూ ఉన్నాడు అనమాట అంటే నిజంగా నిజంగానే నామినేషన్ పడాలి అనేసి అన్నాడు ఏమో తెలియదు దాని తర్వాత విష్ణుప్రియ వచ్చి రోహిణితో చెప్తా ఉంది మీకు నామినేషన్స్ ఈజీ మాకు నామినేషన్స్ చాలా కష్టం అనేసి అంటే రోహిణి వచ్చి నాకు తెలిసి ఏదో చీఫ్ టాస్క్ పెడతారనుకుంటాం మాకు అని చెప్పేసి అనింది దానికి విష్ణుప్రియ వచ్చి ఉండాలి అప్పుడే ఒక డే అన్న వస్తుంది మిమ్మల్ని చూడడానికి ఎవరు ఎట్లా గేమ్ ఆడతారు అనేసి మాకు తెలుసుకోవడానికి అనేసి అంటే మణికంఠ టాపిక్ తీసింది అనమాట మణికంఠ ఎలా ఉంటాడు లోపల మిమ్మల్ని ఇరిటేట్ చేయడం అవన్నీ ఏమన్నా ఉంటుందా గేమ్ పరంగా ఏమనిపించింది నీకు తను బిహేవ్ చేయడం అని చెప్పేసి అడిగింది అంటే బయట అందరు జనాలకి ఒకలాగా అనిపిస్తుంది లోపల హౌస్లో ఒకలాగా అనిపిస్తుంది నేను ఆల్రెడీ చెప్పినట్టు మన జనాలందరూ సింపతి యాంగిల్లోనే చూస్తున్నారు మణికంఠని బట్ హౌస్లో ఎవరికి మణికఠ బిహేవియర్ నచ్చలేదు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మణికంఠ మనతో ఉంటే కూడా మేబీ మణికంఠ ఫ్రెండ్షిప్ మనకు కూడా నచ్చదేమో ఎందుకంటే కౌశల్ బిహేవియర్ నేను చెప్ నేను చెప్పే పరంగా కౌశల్ గేమ్ పరంగా తోపు బట్ కౌశల్ బిహేవియర్ హౌస్ వాళ్ళు ఎవరికి నచ్చకుండా కౌశల్ని దూరం పెట్టినారు బట్ కౌశల్ని దూరం పెట్టడం వల్ల కౌశల్ అందరు టార్గెట్ చేస్తున్నారని చెప్పేసి విన్నర్ అయిపోయారు సో ఆ పరంగా ఈసారి మణికంఠ కూడా అట్లా జరుగుతోంది ఏమో అని చెప్పి నాకు అనిపిస్తోంది సో మణికంఠ బిహేవియర్ తన సింపతి గెయిన్ చేయడం తను ఎవరైనా ఎవరైనా వచ్చి మణికంఠకు సపోర్ట్ చేస్తే కూడా వాళ్ళ మీదే రివెంజ్ తీసుకోవడం అట్లానే చేసుకుంటా ఉంటాడు వాళ్ళనే నామినేట్ చేయడం వాళ్ళకే వెన్నుపోటు పొరచడం అట్లాంటివన్నీ చేస్తూ ఉంటాడు హి వాస్ నెవర్ లాయల్ అని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు చాలా జన్యున్ గా మాట్లాడే వాళ్ళు కూడా మణికంఠ కూడా చదవే చెప్పినారు కాబట్టి అందరు హౌస్ అంతా మణికఠ బిహేవియర్ నచ్చలేదు బికాస్ నో బీ లైక్ దట్ బిహేవియర్ దట్ హ్యూమన్ బిహేవియర్ ఎవరికి నచ్చలేదు కాబట్టి అందరు దూరం పెట్టారు బట్ మైని బయట జనాలకి సింపతి యాంగిల్ లో పోటీ అవుతుంది కాబట్టి ఎవరికి మనీ కంటానికి గెలకలేదు అనమాట ఈ రోజు విష్ణుప్రియ తనకి అలా సేవ్ అవుతున్నాడంటేనే సింపతి వస్తుంది అని చెప్పేసి మాకు అర్థమైంది ఆయన్ని మేము ఎప్పుడు కార్నర్ చేయము ఆయన దేనికి ఓవర్ థింక్ చేయాలో దేనికి ఓవర్ థింక్ చేయకూడదు ఆయనకే తెలియదు ఐ ఎంజాయ్ హిస్ జోక్ అనేసి అంటే రోహిణ వచ్చి ఆ నిన్న కూడా అనిపించింది ఆయన మీతో బాగానే ఉన్నాడు కదా మరి ఎందుకు బయట అట్లుంది అని చెప్పేసి నాకు అనిపించింది అనేసి గైస్ నిజంగానే బిగ్ బాస్ గేమ్ లోపల నుంచి చూడడం వేరు బయట మనకు కనిపించేది వేరు దాని తర్వాత విష్ణుప్రియ అనింది ఆయన చాలా ఓవర్ థింకింగ్ చేస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు బచ్చగాలం అని చెప్పేసి అన్నావు కదా దానికి ఆయన చాలా ఓవర్ థింక్ చేశాడు సడన్గా ఏమైనా పాయింట్స్ పెట్టండి మీకు అప్పుడు ఆయన గురించి అర్థమవుతుంది ఆయన ఇలా సడన్గా ఓవర్ థింక్ చేస్తే వెంటనే ప్రేరణ చెప్పింది మనమంతా నైంటీ ఫోర్ నైంటీ త్రీ బాన్స్ ఆవిడ ఎక్కువ ఎక్కువ ఎప్పుడో బాను సో అట్లా బచ్చగాలం అని చెప్పేసి అనింది అని చెప్పేసి అంటే వాంబో అనింది అనమాట రోహిణి దాని తర్వాత ఆ కుర్చీని మడదెట్టి మడతబెట్టి మడత పెట్టి మడత పెట్టి మడత పెట్టి మడత పెట్టి ఆ సాంగ్ వచ్చిందన్నమాట అందరూ బాగా డ్యాన్స్ వేస్తున్నారు అందరూ ఒక సింకులు వేసినారు కు లాగా అక్కడ అక్కడ మంచి సింకులు వేసినారు దాని తర్వాత రోహిణి టీ పెట్టుకోవడానికి పాలు లేవబ్బా కొంచెం ఇస్తే బాగుంటుంది అనేసి నిజంగా హౌస్లో టీ లేకపోయినా కాఫీ లేకపోయినా పిచ్చెక్కిపోతుంది నార్మల్గా టీ కాఫీ అలవాటు లేని వాళ్ళకు కూడా లోపల పైన టీ కాఫీ తాగకపోతే బ్రెయిన్ అంత షాప్గా పనిచేయదు అది ఏంటో తెలియదు ఆ హౌస్లో టీ కాఫీ తాగితేనే కొంచెం మేలు అనిపిస్తుంది నేను ఫుడ్ కూడా తినేదాన్ని కాదు టీ తాగేదాన్ని దాని తర్వాత నబీలు వచ్చి పాలు లగ్జరీ అనేసి అంటే గంగ వచ్చి అదేదో చెప్తే మేము పట్టుకొని వచ్చేవాళ్ళం కదా అన్ని ఇంట్లోకి అనేసి అంటే ప్రేరణ వచ్చి ఈరోజు ఒకటి ఇస్తే చాలా అనేసి అనింది విష్ణుప్రియ వచ్చి వర్కే ఉంది అనింది గంగ వచ్చి అయితే ఎవరా మేము పోవాలి ఇంకా అందరూ సర్దుకోవాలి నాకు పెట్టాలి అనేసి అంటే రోహిణి వచ్చి నీకు ఒకటే పెట్టాలా అనేసి అంటే అంటే నేను పెద్ద మనిషిని కదా అనేసి అంటే నేను పెద్ద మనిషినే అంటుంది రోహిణ ఆయన ఎంతమంది పుట్టినారు నీకు అనేసి అనేది యాక్చువల్లీ సోదంతా ఎందుకు వేసినారో అనేసి అర్థం కదా డైరెక్ట్గా నామినేషన్స్ చేసి ఉంటే బాగుండేది సోదంతా పెట్టినారు అని చెప్పేసి అనిపిస్తుంది నాకు దాని తర్వాత అవినాష్ మనీ మన ఇద్దరు గిన్నెలు కడిగేద్దాం అని చెప్పేసి వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు అవినాష్ వచ్చి మరి వాళ్ళు ఎక్కువ వంట చేసి వేసినారంటే ఆ గిన్నెలు మాత్రం మనమే కడగాల మనమే కడగాలంటే విష్ణు వచ్చి కడగాలమ్మా అంతే అనేసి అనిది అనమాట ఇంకా మేము చేసుకునే గిన్నెలు అన్ని వాళ్ళు చేసుకునే గిన్నెలు చాలా ఉన్నాయి అన్ని గిన్నెలు కన కడగాలంటే చాలా ఇష్టం అని చెప్పేసి దాని గురించి ఒక డిస్కషన్ జరుగుతోంది సో మీ గిన్నెలు మీరు కనుక్కోండి మా గిన్నెలు మేము కడుక్కుంటాం అని చెప్పేసి ఒక టాపిక్ జరిగి అదొక చిన్న డిస్కషన్ అదేమంత ఇంపార్టెంట్ డిస్కషన్ కూడా కాదు తేజ వచ్చి ఆ సువర్ణ భూమి చేరుంటుంది కదా దాని మీద కూర్చున్నాడు ఫటక్ ఇరిగింది వరు వరు వరి ఎనికేజీ ఉన్నాడు స్వామి పిల్లోడు తిరిగిపోయింది అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా దాని తర్వాత యష్మి వచ్చి ప్రేరణతో ఏదో ఏదో టవల్స్ ఎత్తుకొని వస్తూ ఉంది ప్రేరణ ఎవరి టవల్స్ అవే అంటే మనీ టవల్ ఉంది ఎమ్మెన్ ఉంది మనీ టవల్ మాత్రం అంటే ఆ వేరే వాళ్ళకి అంతా హెల్ప్ చేయాలి అంటాడు మూసుకొని తీసి పెట్టుకోమను అనేసి అనింది కావాలని ఒక పాయింట్ ఎక్కువ చూపిస్తూ ఉన్నాడు అని చెప్పేసి అనిపించింది అండ్ లైవ్లో కూడా ఒక డిస్కషన్ జరిగింది యష్మి అదే ప్లేస్లో కూర్చొని ఆ వాష్ ఏరియాలో కూర్చొని మేకప్ గురించి ఏదో మాట్లాడుతూ ఉంటుంది యాక్చువల్లీ నైని గురించి ఏదో టాపిక్ వస్తుంది నైని రోహిణి ఇద్దరు మార్నింగే లేచి రెడీ అయిపోయినారు అని చెప్పేసి ఒక టాపిక్ వస్తుంది ఆ టాపిక్ వచ్చిన తర్వాత ఈ పృథ్వీ కూడా అంటాడనమాట నైని నైన్ రోహిణి రాత్రి నైని గురించి అంటాడా రోహిణి గురించి అంటాడా ప్రాపర్గా క్లారిటీ లేదు రాత్రి మేకప్ తీసుకోకుండా పడిగిందంటే ఆ మేకప్ లేకుండా చూడలేం అనేసి అంటుంది ఏంద్రా మేకప్ లేకుండా చూడలేమంటుంది అసలు అట్లా ఎంత డెరోగేటరీ వర్డ్స్ అసలు ఎంత చీప్గా ఎట్లా మాట్లాడుతుంది అనేసి అనిపించింది వెంటనే తన తనకు కూడా అనిపించింది అది నేను డైరెక్ట్గా చెప్పలేక పృథ్వీ ఏదో అంటాడు అసలు తన మేకప్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది బీట్ నైని ఆర్ బీట్ రోహిణి హూ ఎవర్ ఇట్ ఇస్ వాళ్ళ మేకప్ గురించి మాట్లాడాల్సిన అవసరం వీళ్ళకి ఏంది అంత సెటిస్టిక్గా ఆలోచించడం ఏంటి అని చెప్పేసి నాకు అనిపించింది ఆ తర్వాత దాన్ని కవర్ చేసుకుంది యష్మి అంటే దే హ్యావ్ టు లవ్ దేర్ ఓన్ స్కిన్ కదా వై టు హైడ్ అని చెప్పేసి అనిపించింది అని ఏమది నీకెందుకు నువ్వు వేసుకోవామేకపోలే అప్పుడు యష్మి వేసుకోదా ఫుల్ కన్సీలర్ వేసుకుంటుంది అండర్ వైజ్ ఎక్కువ లోపల గొంతలాగా ఉంటాయని చెప్పేసి కన్సీలర్ వేసుకుంటుంది దాని గురించి ఎవరైనా ఎప్పుడైనా మాట్లాడారా కామెడీగా ఫ్రెండ్స్ ఉండి కామెడీ చేసుకోవడం వేరు ఇప్పుడే లోపలికి వచ్చి ఒక కంటెస్టెంట్ని కొంచెం డీగ్రేడ్ చేసి మాట్లాడడం వేరు అని చెప్పేసి నాకు అనిపించింది దాని తర్వాత రోహిణి ఎంత ఉండింది నేను బికినీ వేసుకుని పూల్లో డాన్స్ వేసి పూల్లో స్విమ్మింగ్ చేసి వచ్చి బికినీ వేసుకొని కూర్చుందాం అనుకున్నా నువ్వు ఎరగొట్టేస్తున్నావు ఇప్పుడు ఇంకే అట్టా అనేసి అంటే మంచి పని చేసినాడు బిగ్ బాస్ చూసా బిగ్ బాస్ నేను మంచి పని చేసినాను నీకు అని చెప్పేసి తేజ అంటున్నాడు బిగ్ బాస్ వచ్చి ఏమైనా పనిష్మెంట్ ఇవ్వండి అనేసి అంటే డాగ్ లాగా చేయాలి డాగ్ లాగా చేయాలి అని చెప్పేసి తేజాకి డాగ్ లాగా చేయాలి అనేసి ఇచ్చిన అనమాట దాని తర్వాత అందరూ చాక్లెట్లు పంచుకుంటా ఉంటే అసలు ఈ సుత్తంత వేసినాడు ఏడలేని సుత్తంత వేసినారు ఈరోజు ఎపిసోడ్లో అందరూ చాక్లెట్లు పంచుకుంటా ఉంటే హరితేజ వచ్చి నేను గెలిచేదాకా ఏమీ ముట్టను అనేసి చాక్లెట్స్ గురించి మాట్లాడుతూ ఉంది మళ్ళీ రోహిణి అక్కకి వచ్చి మణికఠ చూడు నిద్ర వస్తాను మణికంట వచ్చి రోహిణి అక్కకి చాక్లెట్ ఇచ్చి చూడు నిద్ర లేకుండా ఒక్కరోజు లైవ్ అంతా ఫుల్ పెట్టుకొని లైవ్లు చూసుకుంటూ చేసిన దానికి నాకు అసలు లేదు మణికంట వచ్చి రోహిణి అక్కకి చాక్లెట్ ఇచ్చాడు అనమాట చాక్లెట్లు ఇచ్చి ఇస్తే పట్టుకొని ఇట్లా పట్టుకొని పట్టుకొని పిసుకుతా ఉంటే దొరికింది దొరికిన అంటే పట్టుకొని పిసికేస్తాడు అని చెప్పేసి అనేది అనమాట కామెడీగా దాని తర్వాత నబీలు వచ్చి నిన్న మన వీళ్ళ డిస్కషన్ యాక్చువల్లీ రోహిణి బచ్చా డిస్కషన్ వచ్చి అక్కడ వాళ్ళ దగ్గర ఎవరి తీసింది తీసిందనుకుంటా దానికి నబీలు వచ్చి అడుగుతున్నారు నిన్న మన బెడ్రూమ్లో బచ్చా అని ఎవరో చెప్పారు కదా అది రోహిణికి ఎవరో చెప్పేశారు ఎవరు చెప్తుంటారు అనేసి అంటే విష్ణుప్రియ వచ్చి అది నేనే చెప్పా అంటే అందరు పిల్ల అన్నట్టు చెప్తే మనీ చాలా మంచోడు వాణ్ణి మీరు కార్నర్ చేస్తున్నట్టు వస్తుంది అనేసి రోహిణి చెప్పింది దాని గుండి నేను చిన్న పాయింట్ చెప్తా నువ్వు బచ్చా అన్నావు కదా అది చూడు ఎంత నెగిటివ్గా తీసుకుంటాడని నేను ఆ పాయింట్ చెప్పాను అంతే ఆ రకంగా చెప్పాను అని అంటే నబిల్ అన్నాడు వీళ్ళందరికీ అర్థమైంది బయట ఆడియన్స్ ఎట్లా ఆలోచిస్తారు ఎందుకు ఎందుకంటే ఇన్ని బిగ్ బాస్లు చూస్తారు కాబట్టి ఎందుకు నువ్వు ఆవిల్ అంతరు వస్తానే ఉంది నబీల్ అన్నాడు నేను ఏమైనా తప్పు చేసి మీరందరూ నన్ను నామినేట్ చేస్తే నేను తప్పు చేసినా కూడా మీరందరూ కలిసి నన్ను నామినేట్ చేస్తే జనాలకి నా మీద పాపం అనిపిస్తుంది అయ్యో పాపం అని చెప్పేసి సేమ్ అదే జరుగుతూ ఉంది మీద అనేసి అంటే సీత ఉండి అది తన స్ట్రాటజీ టాస్క్ గెలిస్తే గెలవరు పర్సనాలిటీ గెలిస్తేనే పర్సనాలిటీ నచ్చితేనే గెలుస్తారు బిగ్ బాస్ హౌస్లో టాస్క్లు గెలిస్తే బిగ్ బాస్ టైట్లు ఏం గెలవరు తన పర్సనాలిటీ నచ్చితేనే జనాలకి జనరల్ ఓట్లే ఓట్లు వేస్తారు అప్పుడు గెలుస్తారు అని చెప్పేసి అన్నారు దానికి నబీలు వచ్చి మణికంఠ టాప్ ఫైవ్లో కూడా ఉండొచ్చు మనం చెప్పలేము అన్నట్టు అన్నమాట ఇంకా ఆ తర్వాత నైనే వచ్చి బయట కూర్చొని అంటా ఉంది మనమే వెళ్ళి వాళ్ళతో కలుస్తున్నట్టు ఉంది వాళ్ళసలు మనం మనతో కలుస్తున్నట్టే లేదు అనేసి అనిందనమాట ఒకరొకరు వెళ్ళి మాట్లాడుకుంటూ అయిపోయి ఉంటుందేమో అని చెప్పేసి నాకు అనిపించింది ఆ డైలాగ్ మాత్రం అసలు అసలు సంబంధమే లేదు అసలు అసలు ఇక్కడ వరకు కంటెంట్ నాన్ సింగ్ కంటెంట్ ఇప్పటివరకు వేసిన కంటెంటే అనవసరమైన కంటెంట్ అంతా వేసినారు ఇంపార్టెంట్ నామినేషన్స్ ఒక్కరోజులో నామినేషన్స్ ఫినిష్ చేసి ట్యూస్డే నుంచి మండే నైట్ నుంచి ఓటింగ్ పెట్టచ్చు కదా అది వదిలేసి సగం నామినేషన్స్ ఈరోజు సగం నామినేషన్స్ రేపేసి మొత్తం అన్ని కలిపి రేపు ఓటింగ్ పెట్టేది సో అది అనిపించింది ఏంద్రా ఇది ఎంత వస్తుంది ఆబలింతులు నేను నిద్ర లేకుండా మీకోసం చేస్తా ఉన్నా దానికన్నా మీరు ఈ వీడియో లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు ఈ బిగ్ బాస్ అయ్యే లోపల త్రీ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఫాలోవర్స్ నా టార్గెట్ యాక్చువల్లీ ఫైవ్ ల్యాక్ ఉంది ఈ సీజన్ అంత యావరేజ్గా పోతా ఉంది కాబట్టి అట్టటా వచ్చిందనమాట సో నామినేషన్స్ స్టార్ట్ అయినాయి హరితేజ ఫస్ట్ యష్మిని నామినేట్ చేసింది వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ యష్మి అనేది చెప్పేది ఒకలాగా ఉంటుంది నువ్వు చేసేది ఒకలా ఉంటుంది పర్సన్ పర్సన్కి నీ రూల్స్ మారుతూ ఉంటాయి నీకు నచ్చితే ఒక రూల్ సేమ్ పర్సన్ నీకు నచ్చకపోతే ఇంకొక పర్సన్కి అదే రూల్ని వేరేలాగా చేస్తావు నువ్వు ప్రతి వారం ఒక మనిషిని టార్గెట్ చేసి అదే మనిషిని నామినేట్ చేస్తూ చేస్తూ అదొక లాగా పెట్టుకొని ఇంకో మనిషిని నామినేట్ చేయకుండా చేసేలాగా చేస్తున్నావు సో నువ్వు నన్ను హర్ట్ చేసావు నా మనసు బ్రేక్ చేసావు అనేసి ప్రతివారం నామినేట్ చేస్తా అనేది మాకు న్యాయంగా అనిపించట్లేదు చూడడానికి కూడా చాలా బోర్ కొడుతుంది అని చెప్పేసి నేను అనమాట దాని తర్వాత ఇంకొక పాయింట్ చెప్పింది ఈ పాయింట్ ఓకే ఓకే అనేసి అనిపించింది మీకు కాన్ఫరెన్స్ రూమ్కి పిలిచి కన్ఫెషన్ రూమ్కి పిలిచి ఫుడ్ ఆఫర్ చేసినప్పుడు గట్టిగా అనిపించింది మనీకి ఫుడ్ ఇచ్చుంటే బాగుండేది అని మీకు ఇష్టమైన వాళ్ళవి ఎమోషన్స్ ఇష్టం లేని వాళ్ళది కాదు అన్నట్టు అనిపించింది అనేసి అనేది ఇది మేబీ హరితేజ పాయింట్ ఆఫ్ వ్యూ బట్ యాక్చువల్లీ యష్మి ఫుడ్ ఇవ్వాలి ఇవ్వకూడదు అని చెప్పి తన మైండ్లో ఉంటుంది తను తన ఫ్రెండ్స్కే ఎక్కువ వాల్యూ వస్తుంది కాబట్టి ఆబ్వియస్లీ మణికంటాకు ఫుడ్ ఇవ్వదు అది బేసిక్ థింగ్ మణికంటా ఫుడ్ ఇవ్వ ఇవ్వాలి నిఖిల్ కన్నా నిఖిల్ కన్నా మనీ ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలనేది అది యష్మి పాయింట్ తను ఎవరికి ఫుడ్ ఇవ్వాలనేది కూడా మనం డిసైడ్ చేయకూడదు దాని తర్వాత యష్మి అనేది నేను గేమ్లో మాత్రమే స్ట్రాటజీస్ వాడతా మిగిలిన టైం అంతా ఆలోచించను నాకు ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చేస్తా ఎవ్రీ వీక్ నేను నామినేట్ చేస్తా అని ఒప్పుకున్నా కానీ కొన్నిసార్లు నేను చేయలే నా గేమ్ నాకు ఎవరు డిస్టర్బెన్స్ అనిపించారో వాళ్ళనే చేస్తా నాకు మనీ అనిపించింది సో మనీని నేను నామినేట్ చేసా అని చెప్పేసి ఓకే ఫేర్ పాయింట్ మీరు కాన్ఫరెన్స్ రూమ్ గురించి చెప్పారు కదా మనీ నాకు ఎంత గొడవ చేసినా అనవింగ్ అనిపించినా ప్రతి ఒక్కరు వెళ్ళి మాట్లాడతాం తను ఏమన్నా చేయని మేమందరం వెళ్ళి మాట్లాడతాం మనీ దగ్గర ఎవర్ హీ ఫీల్స్లో నేను తనతో ఉన్నాను నిఖిల్ చెప్పలేదు అందరితో ఆ టైంలో తనకి ఫ్యామిలీ మిస్ అవుతున్నాడు అనేసి నాకు చెప్పాడు నేను ఒక ఫ్రెండ్ కాబట్టి నాకు తెలుసు పర్సనల్గా అని చెప్పేసి అది నిజమే మణికంఠపై కెమెరాలు అందరూ చెప్పిన దానివల్ల మణికంఠ ఫ్యామిలీని మిస్ అవుతున్నాడు నిఖిల్ చెప్పలేదు కెమెరాస్తో కాబట్టి నిఖిల్ మిస్ అవ్వట్లేదు అనేసి కాదు అది ఫీలింగ్స్ పర్సనల్గా ఉంటాయి లోపల సో నాకు నిఖిల్ ఇంపార్టెంట్ అనిపించింది సో నిఖిల్కే ఇచ్చా మనికి మనీకి నేను లవ్ ఇస్తా అంటే నీ లవ్ ఎవరికి కావాలమ్మా అని చెప్పేసి అంది హరి హరితేజ ఇక్కడ హరితేజ ఒక పాయింట్ చెప్పింది ఈ పాయింట్ నాకు ఫేర్ అనిపించింది ఆ ఏదో నిఖిల్కి ఇచ్చి మణికంట ఫుడ్ ఇచ్చి ఉండొచ్చు కదా అనేసి అనింది ఇంకా యష్మి అక్కడ ఏం మాట్లాడలేకపోయింది నిజమే కదా ఈ లవ్ ఇచ్చాను మణికంట అసలు అదంతా కవరింగ్ మాటలు ఆల్రెడీ నిఖిల్కి ఇచ్చేసింది కాబట్టి ఫుడ్ మణికంటాకు లవ్ ఇచ్చాను మణికంటకు మోటివేషన్ ఇచ్చా అనేది కవరింగ్ మాటలు అది కవరింగ్ మాటలు కాబట్టి ఇక్కడ కూడా కవరింగ్ చేసుకోలేకపోయింది దాని తర్వాత నాకు మణికంటా కన్నా నిఖిల్కే ఎక్కువ ఇంపార్టెంట్ ఫుడ్ ఇవ్వడం అని చెప్పేసి అనిపించింది అనేసి అంటే హరితేజ్ అనింది మీకు బాండ్ ఉంది కాబట్టి అనిపించింది కానీ దాని తర్వాత మీరు చేసిందంతా నాకు ఫేక్ అనిపించింది చిన్న గ్రూప్ కనిపించి కనిపించినట్టుగా ఫామ్ చేసి మీరు ఫేవరెటిజం చూపిస్తున్నారు అని చెప్పేసి అనేసి అనింది ఇది కరెక్టే సో నిఖిల్కి ఫుడ్ ఇచ్చే వరకు ఓకే బట్ ఆ తర్వాత చేసిందంతా ఫేక్ అనిపించింది నిజంగానే నాకు కూడా ఫేక్ అనిపించింది మణికంటా వచ్చి ఇట్లు చేసినాడు నేను మణికంఠకి లవ్ చూపిస్తాను మణికంట హౌస్లో అందరు లవ్ చూపిస్తారు తనంటే అందరికీ కన్సర్న్ ఉంది నేను నా లవ్ ఇస్తాను మణికంఠకి అదంతా నిజంగానే సొల్ మాటలు దాని యష్మి యేష్మే నేను గ్రూప్ ఎక్కడ చేశాను నేను ఫేవరెటిజం ఎక్కడ చేశాను నేను కన్వెషన్ రూమ్లో పేరున పేరే చెప్పలేదు బికాజ్ నాకు ప్రేరణ గొడవ జరిగిందంటే నువ్వు పేరున ప్రేరే చెప్పలేదనేసే కదా నేను పేరున ఇద్దరు షాక్ అయ్యాము అనేసి అంటే యష్మి అనేది మీరు చెప్పారు కదా ఒకరికి ఫేవరెటిజం ఉంటుందని నాకు అసలు గ్రూపే లేదు నాకు లో అనిపించినప్పుడు నాకు డైవర్షన్ కావాలి అంటే దానికి ఎవరు నా మైండ్ సెట్కి సెట్ అవుతారో వాళ్ళతోనే కూర్చుంటా నేను ఎక్కడన్నా నేనేం కాదన్నా చేస్తే నేను చూసుకుంటా నేను చూసుకుంటా అవన్నీ నేను నేనే కా నేనే కాదన్నా అది ఏదో రాసుకున్నా ఓకే దాని తర్వాత హరితేజ పృథ్వీని నామినేట్ అనమాట మీరు టాస్క్ ఆడేటప్పుడు స్ట్రెంత్ అండ్ ఆరోగ్యన్స్తో ఆడతారు మీరు చీఫ్ టాస్క్ జరిగేటప్పుడు ఆ తర్వాత ఐ తర్వాత స్పేస్ ఉండాలి అని చెప్పేసి మీకే తెలియాలి సో బేసిక్గా డైరెక్ట్ చెప్పేస్తా ఐ తర్వాత స్పేస్ ఉండాలో లేదో మీకే తెలియాలి కానీ మీరు నిఖిలు వాళ్ళు వీళ్ళు చెప్పి వాళ్ళ ఇన్పుట్స్ తీసుకునేసి ఇన్ఫ్లుయెన్స్ అయినట్టు నాకు అనిపించింది సో మీరు ఆడేటప్పుడు మీ గేమ్ తప్ప వాట్ ఈస్ పృథ్వీ అని చెప్పేసి నాకు కనిపించట్లేదు అని చెప్పేసి అనింది అంటే పృథ్వీ వచ్చి గేమ్స్లో మాత్రమే కనిపిస్తున్నారు కానీ రియల్ లైఫ్లో వాట్ ఇస్ పృథ్వీ అని చెప్పేసి నాకు కనిపించట్లేదు మీరు టాస్క్ కాదని తప్ప మీరేంటో నాకు అర్థం కావట్లేదు గ్రూపిజం ఉన్నట్టుంది పోన్ పోన్ ఇవేమి ఉండకపోవచ్చు అప్పుడు మీరు ఇండివిజువల్గా నిలబడాలి అప్పుడు ఎట్లా ఆడతారు అని చెప్పేసి అడిగింది దానికి పృథ్వీ అన్నాడు ఇన్ఫ్లుయెన్స్ అనే మాట చెప్తున్నారు కదా ఐ డోంట్ బిలీవ్ దట్ ఇద్దరు ముగ్గురు ఉన్నారంటే అది కూడా మా క్లాన్ వాళ్ళే ఉంటారు మేము క్లాన్ టు క్లానే ఆడాము ఇండివిజువల్గా ఇంతవరకు ఎప్పుడు ఆడలేదు అండ్ ఇన్ఫ్లుయె ఇన్ఫ్లుయెన్స్ అని మీరు ఎక్కడ అన్నారు అనేసి అంటే ఆ స్పెల్లింగ్ టాస్క్లో కనీసం నిఖిల్ వల్ల ఓడిపోయారు మీరు కనీసం వెళ్ళి అడిగారా అని చెప్పేసి అనింది అది నాకు కరెక్టే అనిపించింది అది నేను కూడా చెప్పున్నా లైఫ్లో నిఖిల్ వాళ్ళు ఓడిపోతే ఒక మాట కూడా తిరిగి నిఖిల్ నీ వల్లే ఓడిపోయాను అని చెప్పేసి ఒక మాట కూడా అనలేదు అగ్రసివ్ అవ్వలేదు ఏమీ అవ్వలేదు ఎందుకు ఇట్లా చేస్తున్నాడు అని చెప్పేసి నాకే అర్థం కలేదు అక్కడ దాని తర్వాత పృథ్వీ అన్నాడు నాకు ఇప్పటికీ ఆ స్పేస్కి క్లారిటీ లేదు మీరు చూసేది వన్ ఆరే కదా మీకేం కనపడుతుందో అది మాట్లాడారు నేను మీ నామినేషన్ అగ్రీ చేయలేను బట్ ఇది నేను మార్చలేను కాబట్టి యాక్సెప్ట్ చేస్తున్నా అనేసి అన్నాడు దాని తర్వాత ప్రేరణ వచ్చి నబిల్తో చెప్తూ ఉంది అంటే బ్రేక్ ఇచ్చినట్టున్నారు ప్రేరణ వచ్చి నబిల్తో చెప్తా ఉంది మనం మేమేం చేస్తున్నాం హౌస్లో చెప్పలేం కానీ ఇక్కడొచ్చిన వాళ్ళు హౌస్లో ఉండే వాళ్ళకి ఒక క్లారిటీ ఇవ్వడం అవసరం వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతుంటే అర్థమైంది ఎలా వెళ్ళింది బయట అని చెప్పేసి అంటా ఉండింది గౌతమ్ వచ్చి గౌతమ్ నిజంగానే నిఖిల్ చెప్పినట్టు ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే అర్థం కాదు అసలు లాజిక్ లెస్ పాయింట్స్ మాట్లాడుతూ ఉంటాడు డాక్టర్ చదువుకున్నాడు కానీ లాజిక్ లెస్ అనిపించింది ఈ పాయింట్ ఇప్పుడు ఒక పాయింట్ చెప్తాడు ఏమని అంటే పప్పి టాస్క్లో యష్మి పృథ్వీ మాట్లాడుకున్నారు నేనంటే నేను డిజర్వింగ్ అంటే నేను డిజర్వింగ్ అనేసి యు ఆర్ అండ్ అన్ డిజర్వింగ్ అని చెప్పేసి అంటే ఏడ్చింది అందుకని బయటపై తనకే వేశాడు అది ఇన్ఫ్లుయెన్స్ అవ్వడమే కదా అంట ఏ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఒకరి మాటలు చెప్పి ఆ మాటలని ఇంకొకరికి వేయడం ఇప్పుడు సోనియా వచ్చి నిఖిల్కి విష్ణుప్రియ గురించి ఎక్కించినప్పుడు నిఖిల్కి విష్ణుప్రియ మీద ఎక్కింది అదే ఇన్ఫ్లుయెన్స్ చేయడం ఇద్దరు కొట్లాడుకున్నారు ఆ పిల్ల ఏడ్చింది ఏడ్చింది దానికి పోయి బయట తనకి ఓట్ వేయడం చీఫ్ కోసము యష్మి అండ్ మణికంఠ నిలబడినప్పుడు ఆబ్వియస్లీ యష్మికే ఓట్ వేస్తాడు మణికంఠ అంటే పృథ్వీకి నచ్చదు కాబట్టి అది ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడ అవుతుంది అసలు తను ఏడ్చింది అంతే తప్ప మణికంఠ అది ఇది అని చెప్పిందా దాన్ని ఇన్ఫ్లుయెన్స్ అన్నాడు ఏంద్రా స్వామి అనేసి అనుకున్న దాని తర్వాత ప్రేరణ వచ్చి యష్మికి చెప్తోంది అందరూ మణికంఠ పాయింట్ పైన నామినేట్ చేస్తున్నారు సో మనీ గురించి వాళ్ళకి క్లారిటీ ఇవ్వు అని చెప్పేసి నబీల్తో చెప్పిందని నబీల్ వచ్చి చెప్తాను అనమాట యష్మి అనింది నామినేషన్స్ వచ్చినప్పుడు మనకి మంచి ఆపర్చునిటీ చెప్పడానికి ఒక వీక్ వెయిట్ చేయి వాళ్ళకే తెలుస్తుంది మనీ ఎట్లా అంటాడో అని చెప్పేసి అంటే లోపల వచ్చి పృథ్వీ అంటాడు మీరు చూసింది వన్ హారే నా క్యారెక్టర్ అట్లా డిసైడ్ చేస్తారని చెప్పేసి హరికఠ హరితేజతో అంటే దానికి నైన్ వచ్చి చూసింది వన్ హార్ అనేసి అనే అనడం నాన్ ఆడియన్స్ అయినా కూడా అదే చూస్తారు కదా ఆడియన్స్ అయినా కూడా వన్ వన్ ఆర్ ఎపిసోడ్ చూసే కదా ఓటేస్తారు అట్లా అంటాడు ఏంటి అని చెప్పేసి దాని తర్వాత గౌతమ్ ఫస్ట్ విష్ణుప్రియ నామినేట్ చేశాడు ఇది ఇండివిజువల్ గేమ్ బట్ నీ గేమ్ వదిలేసి వేరే వ్యక్తి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నావు అనిపించింది నీ డైవర్షన్ మళ్ళీ నేను అనిపిస్తోంది డైరెక్ట్ ఇంటిది డైరెక్ట్గా గౌతమ్ చెప్పేసినాడు బయట జనాలకి ఇది నచ్చట్లేదు యాక్చువల్లీ ఈ వైల్డ్ కాచ్ వచ్చేది చాలా పెద్ద అడ్వాంటేజ్ హౌస్లో ఉండే వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు చేసే నామినేషన్ పాయింట్స్ వల్ల ఆడియన్స్కి ఎట్లా రిసీవ్ అవుతోంది ఆడియన్స్ ఎట్లా తీసుకుంటా ఉన్నారు వాళ్ళ గేమ్ని అని చెప్పేసి అర్థమవుతుంది వాళ్ళకి డైరెక్ట్ హింటు విష్ణుప్రియకు నామినేట్ చేసిన వాళ్ళందరూ ఈరోజు డైరెక్ట్గా హింట్ ఇచ్చినారు అయినా కూడా విష్ణుప్రియకు అర్థం కాలేదా అయ్యో ఎంత టింగర్ దేశాలు ఎలాగనే లేదు పిల్లకి అనేసి అనుకుంటా ఉన్నా అండ్ విష్ణుప్రియానే చెప్పింది ఆమె ఏ స్లో లర్నర్ అని సో ఐ థింక్ ఇట్ విల్ టేక్ టైమ్ ఫర్ హర్ ఈ లోపల తను బయటికి వచ్చే ఛాన్స్ లేవు ఎందుకంటే మీరు ఎట్లా సేవ్ చేస్తున్నారు కాబట్టి దాని తర్వాత విష్ణుప్రియ అనేది బిగ్ బాస్ అనేది పర్సనాలిటీ షో ఇక్కడ ఉండే వాళ్ళందరితో నాకు ఒక బాండ్ ఉంది ఏ మినిట్ ఎవరితో ఉంటే ఒక పర్సనాలిటీ బయటకు వస్తుంది అది నేను చూసుకుంటా నా ట్రూ పర్సనాలిటీ బయటకు వస్తే ప్రేక్షకులే నన్ను ముందుకు తీసుకెళ్తారు నేను విన్ అవ్వాలని నేను ఏది కాదో అది నేను పోర్ట్రేట్ చేయాలనుకోవట్లేదు అని అనిపి అనేసి చెప్పింది అది కరెక్టే యాక్చువల్లీ నేను కూడా బిగ్ బాస్లో ఉన్నప్పుడు ఇదే అనుకున్నా నేను విన్ అవ్వాలి కాబట్టి నేను ఏది కాదో నా రియల్ సెల్ఫ్ నేను చూపించకుండా జనాల కోసం యాక్ట్ చేయలేనేసి అనుకోవట్లేదు నా రియల్ సెల్ఫ్ చూపించి అది జనాలకి నచ్చకపోతే నన్ను బయట పంపించేస్తారా ఆ తర్వాత నేను మార్చుకుంటాను అనేసి నేను చెప్పా సో నేను నా రియల్ సెల్ఫ్గానే ఉన్నా రియల్గా ఉంటే బిగ్ బాస్ గెలవరు నీ నువ్వు రియల్గా ఉండడం జనాలకి నీ బిహేవియర్ నచ్చితే అప్పుడు బిగ్ బాస్ గెలుస్తారు ఇప్పుడు నేను రియల్గా ఉన్నా నేను ఏ ఒక్క సింగిల్ డే కళ్ళలో కూడా బిగ్ బాస్ హౌస్లో నేను ఫేక్ చేయలేదు బట్ నేను రియల్గా ఉండే నా ఒరిజినల్ మెంటాలిటీ కూడా జనాలకి నచ్చలేదు ఇప్పుడు రేష్మి కూడా రియల్గానే ఉంది తన ఓన్ సెల్ఫ్ అదే అబద్ధాలు చెప్పడము మాట మార్చడము ఇన్సల్ట్ చేస్తా మాట్లాడడం దట్ ఇస్ ఆర్ రియల్ సెల్ఫ్ యష్మి షోయింగ్ ఆర్ రియల్ సెల్ఫ్ తను చాలా ట్రూగా ఉంది తన ఓన్ సెల్ఫ్కి ఇండివిజువాలిటీ ఇట్స్ ఆర్ ఓన్ ఇండివిజువాలిటీ బట్ అది జనాలకి నచ్చట్లేదు సో షిల్ గాన్ అవుట్ అట్లా అదే విష్ణుప్రియ ఆ పాయింట్ కరెక్ట్గానే చెప్పింది సో నేను నా రియాలిటీ నేను చూపిస్తాను నేను దీనివల్ల బయటికి వెళ్తే కూడా నాకేం ప్రాబ్లం లేదు అని చెప్పేసి గౌతమ్ ఉండే వాళ్ళతో పోల్చుకుంటే నీకు ఏం తక్కువ అనిపించింది అనేసి అంటే నచ్చకపోతే జనాలు నచ్చకపోతే నేను అది నా బ్యాడ్ లక్ అని చెప్పేసి అనింది నాకు విష్ణుప్రియ పాయింట్లో కూడా పాయింట్ ఉంది అనేసి అనిపించింది ఎందుకంటే జనాలకి నచ్చినా నచ్చకపోయినా అది సెకండరీ షీ వాంటెడ్ టు బీ హర్ సెల్ఫ్ అండ్ షీఈ్ బీయింగ్ హర్ సెల్ఫ్ అండ్ తనకి విన్న వాళ్ళు అదంతా ఏం లేదు ప్రేక్షకులు నచ్చితే తీసుకెళ్తారు లేకపోతే బయటికి వెళ్తా అంతే చాలా క్లారిటీ ఉంది మీ తనకి దాని తర్వాత గౌతమ్ సెకండ్ యశ్మిన్ నామినేట్ చేశారు నీ రివెంజ్ నామినేషన్ నాకు నచ్చలేదు మనీని మనీని ప్రతి వారం నామినేట్ చేస్తా అనడం నాకు నచ్చలేదు స్పోర్టివ్నెస్ లేదు తను నీ డాల్ తీసేస్తుంటే నువ్వు చాలా టాన్ చేసావు మనీ నీ డాల్ తీస్తుంటే చాలా టాన్ చేసావు తను హర్ట్ అయ్యేలా బిహేవ్ చేస్తావని నాకు అర్థం కాలేదు ఇక్కడ గౌతము మణికంట ఫ్యాన్ బేస్ని తన వైపు తిప్పుకోవడానికి అట్లా చేసాడేమో అని అనిపించింది నాట్ ఓన్లీ గౌతమ్ హౌస్లో ఉండే చాలా మంది మనీ పాయింట్ మీద యష్మిన్ నామినేట్ చేస్తున్నారు ఎందుకు మనీ సైడ్ మేము సపోర్ట్గా ఉన్నాము అంటే ఆడియన్స్ అందరూ మాకు సపోర్టివ్గా ఉంటారు అని చెప్పేసి అదొక పాయింట్ అయినా ఉండొచ్చు రెండో పాయింట్ తనకు ఎవరు లేరు తను టార్గెట్ చేయబడుతున్నాడు తనకి సింపతి అనేసి తను ఒంటరి అయిపోయాడని చెప్పేసి ఒక సింపతి వస్తుంది ఆ సింపతి తీయడానికి కూడా మేబీ వైల్డ్ కార్డ్స్ అందరూ మణికంఠా కోసం స్టాండ్ తీసుకుంటే ఓకే మణికంఠ ఈజ్ నాట్ అలోన్ ఎనీ మోర్ అని చెప్పేసి జనాల్లో ఉండే సింపతి పోతుంది అనేసి అయినా ఉండొచ్చు రెండు పాయింట్స్ దాని తర్వాత ఏదైనా ఎందుకు వచ్చేసింది అప్పుడు యష్మి అంటా ఉంది తను ఏడ్చింది నా మ్యాటర్లో కాదు సీతా మ్యాటర్లో ఆ పాయింట్లో నేను ఎక్కడ టాయిన్ చేస్తానో టాయింట్ చేస్తానో నాకే తెలియదు ఎవ్రీ వేక్ నిన్నే నేను నామినేట్ చేస్తా అని చెప్పా రివెంజ్ నామినేషన్ చేస్తాను అని చెప్పాను ఎందుకు చేయకూడదు రివెంజ్ నామినేషన్ రివెంజ్ అయితే ఏంటి అనుకో నాకేంటి అనేసి అనింది కానీ వీక్ నామినేట్ చేసే ముందు గేమ్లో ఏం చేశాడో అదే తీసా బట్ ఒక పర్సన్గా తన పర్సనల్ విషయాల్లో నేను టార్గెట్ చేయలేదు గేమ్ విషయాల్లో ఏం తీసాడో అదే చెప్పాను నేను అనేసి అనింది దాని తర్వాత నేను గేమ్స్ని పోర్టివ్ సపోర్టివ్గా తీసుకుంటా ఏడవకండి ఇంకా ఆపర్చునిటీస్ వస్తాయని నేను చెప్తా అనేసి అనింది ఇది నాకు డబ్బా అనిపించింది గేమ్ని అస్సలు స్పోర్టివ్గా తీసుకోదు యష్మి తను ఆపోజిట్ పర్సన్ పైన రివెంజ్ తీసేసుకుంటుంది గేమ్స్లో అండ్ మొన్న కూడా పృథ్వీకి చీఫ్ పోయేసిన అబిల్కి ఇచ్చినప్పుడు కూడా గేమ్ని స్పోర్టివ్గా తీసుకున్న పిల్లయితే ఎందుకు ఏడుస్తుంది ఎందుకు అన్ని మాటలు మాట్లాడుతుంది టాన్ చేసేలాగా ప్రేరణని గేమ్ని ఎప్పుడు స్పోర్టివ్గా తీసుకోదు అండ్ ఏడవకండి ఇంకా ఆపర్చునిటీస్ వస్తాయని చెప్పేసి యష్మి చెప్తుంది అంటే యష్మిని సగం ఏడ్చేది ఫస్ట్ దాని తర్వాత గౌతమ్ వచ్చి బీ కాన్షియస్ విత్ యువర్ యాక్షన్స్ ఇదే నా సజెషన్ అనేసి చెప్పినాడు డైరెక్ట్గా చెప్పాడు నీ యాక్షన్స్తో నువ్వు కొంచెం కాన్షియస్గా ఉండని చెప్పేసి అయినా కూడా యష్మి మారలా దాని తర్వాత నైని విష్ణుప్రియ ఫస్ట్ నామినేషన్ బిగ్ బాస్ అనేది చాలా బిగ్ ఆపర్చు ఇది నేను మొత్తం లైవ్లో ఉండేది రాసుకున్నాను అనమాట ఎందుకంటే అప్పుడు నేను ఇద్దరు వచ్చినా అప్పుడు నామినేషన్ వస్తుంటే రాసుకునే ఇది చాలా పెద్ద నామినేషన్ నేను చెప్తా చదువుతా చూడండి కరెక్ట్గానే చెప్పింది నైని కూడా విష్ణుప్రియకి కట్టిగా హింట్ ఇచ్చింది అయినా కూడా విష్ణుప్రియాకి ఎలాగలేదు విష్ణుప్రియాకి అసలు హింట్లు ఇస్తుంటే కూడా హింట్లు అనేసి అర్థం కావట్లా నైని విష్ణుప్రియ బిగ్ బాస్ అనేది చాలా బిగ్ ఆపర్చునిటీ అది నీ నీకు వచ్చింది సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పేసి ఇది లైవ్లో వచ్చింది బట్ చి ఇది ఎపిసోడ్లో వచ్చింది లైవ్లో చాలా పెద్ద భారత ఉందట బిగ్ బాస్ చాలా పెద్ద ఆపర్చునిటీ దీనివల్ల లైఫే చేంజ్ అయిపోతుంది పర్సనాలిటీ చేంజ్ అయిపోతుంది ఈ ఆపర్చునిటీ నీకు వచ్చినప్పుడు నువ్వు సద్వినియోగం చేసుకోవట్లా నాకు ఈ మినిట్ వచ్చిన ఛాన్స్ నెక్స్ట్ మినిట్ రాకపోవచ్చు చీఫ్ అవ్వాలి అంటే లేదు నేను సిక్స్త్ వీక్లో చీఫ్ అవ్వాలి అనేసి అన్నావు ఇన్ని వీక్స్ మిమ్మల్ని చే సేవ్ చేస్తాడు ఆరియన్స్ సో మీలో ఏముంది ఏదో చూడాలి అనుకుంటున్నారు జనాలు మీకు గెలవాలనే ఇంట్రెస్ట్ లేదు ఇక్కడ చాలామందికి ఉంది సో వాళ్ళు ఉండేది బెటర్ మీకు పర్సనాలిటీ అండ్ బాండింగ్ కోసమే వచ్చారు అంటే బిగ్ బాస్ విన్ అవ్వాలి అనే ఫైర్ ఉండేవాళ్ళే గెలవాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నా విష్ణుప్రియ మీరు నాకు లేస్ సీరియస్నెస్ లేదు అన్నారు హా నాకు సీరియస్నెస్ ఎప్పటికీ లేదు నాకు ఏది కావాలో అందులోనే నాకు సీరియస్నెస్ ఉంటుంది అందుకే కెరియర్ వైజ్ నేను ఇంత దూరం వచ్చాను నా పర్సనాలిటీ ఎలా ఉంటుందో అలా నేను కుళ్ళం కుళ్ళ చూపించుకోవడానికి వచ్చాను అని చెప్పేసి అనింది దాని తర్వాత చీఫ్ టాస్క్ నేను ఇంట్రెస్ట్ చూపించలేదు ఎందుకంటే అది చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఏదైనా రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి రెడీ లేనప్పుడు నేను అయిపోతా అనేసి అనకూడదు ఐఎమ్ నాట్ ఎ క్విక్ లర్నర్ నాకు ముందు అర్థం అవ్వాలి నాకు ముందు ఎక్కాలి గేమ్ అనేసి చెప్పేసి అంటా ఉంది అనమాట నాకు అనిపించింది విష్ణుప్రియనే ఒప్పేసుకుని నాకు అసలు ఏ లేదు టాస్క్లో నా నాలో నాకు ఒక కెరియర్ మీద సీరియస్నెస్ ఉంది కాబట్టి నేను ఇంత దూరం వచ్చాను దానివల్ల నేను ఈరోజు బిగ్ బాస్ హౌస్కి వచ్చాను నాకు ఏ పాయింట్ మీద సీరియస్నెస్ ఉండాలో అది నా చేతుల్లో ఉంటుంది నేను జాలీగా ఉండడానికి వచ్చానని చెప్పి తనే చెప్పేసింది అంటే విష్ణుప్రియనే చెప్పేసింది ఐ వాంట్ టు హియర్ ఫర్ ఎ పిక్నిక్ అని చెప్పేసి నేను నా పర్సనాలిటీ చూపించుకుని వచ్చాను చూపించుకోవడానికి వచ్చాను కానీ గేమ్ ఆడడానికి రాలేదు అని చెప్పేసి తనే చెప్పేసింది అంత ఫ్రాంక్గా తనే ఓపెన్గా చెప్పేస్తా ఉంది దట్ షీ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ బిగ్ బాస్ హౌస్ అంటే నో వై పీపుల్ ఆర్ ఓటింగ్ ఫర్ అవర్ అని చెప్పేసి నాకు ఆ పాయింట్లో అనిపించింది కొంచెం బికాజ్ నిజంగానే బిగ్ బాస్ హౌస్లో ఆ గెలవాలి అనే తపన మందికి ఉంది ఊరికే టైంపాస్ కోసం వచ్చేవాళ్ళు ఉండిపోయి ఇప్పుడు నేను నైన్త్ వీక్లో హెల్మెట్ అయ్యేటప్పుడు లోపల ఇదే విష్ణుప్రియ ఉండి ఇట్లా నేను టైంపాస్ చేసుకునే దానికి వచ్చానంటే నాకు అనిపిస్తుంది టైంపాస్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళకి జనాలు ఓటేస్తున్నారు నేను గెలవాలి గెలవాలని ప్రతి నిమిషం తపన ఉన్నాడు ప్రాణం పెట్టుకున్నా బిగ్ బాస్ మీద నాకు ఎందుకు ఓటే లేదు అని చెప్పేసి అనిపిస్తుంది అండ్ ఆ పిల్ల ఆల్రెడీ వన్ వీక్ వెళ్ళిపోయి వచ్చింది కాబట్టి చెప్తా ఉండేది నేను ఆల్రెడీ వన్ వీక్ వెళ్ళిపోయి వచ్చా ఎంత ట్రామటైజింగ్ ఉంటుంది నాకు తెలిసి ఆ సిచ్యువేషన్ బయటికి పోయి రావడము సో నేను ప్రతి నిమిషం గెలవాలి అనేసి ఆడుతున్నాను నేను చాలా సింపుల్గా తీసుకుంటాను సీరియస్నెస్ లేదు అని చెప్పేసి దాని తర్వాత ఆ పిల్ల చెప్పింది కదా నాకు ముందు బిగ్ బాస్ గేమ్ అర్థం అవ్వాలి అంటే ఫిఫ్టీన్ వీక్సే ఉండేది విష్ణు బిగ్ బాస్ గేమ్ ఇది ఆల్రెడీ ఫిఫ్త్ వీక్ ఇంకెంత టైం కావాలి ఈ రోజే నేను రెండు సార్లు విన్నాను మీలో విన్ అవ్వాలి అనే మాట వినిపించట్లేదు మీరు ట్రై చేయట్లేదు అనేసి అంటే విష్ణుప్రియ అనేది ఇక్కడ ఫుల్ ఆఫ్ ట్విస్ట్ ఉన్నాయి చీఫ్ అనేవాడు పది మందిని హ్యాండిల్ చేయాలి రేషన్ తీసుకోవాలి నేను జాలీ జాలీగా ఉంటా వెన్ ఐఎమ్ రెడీ టు టేక్ ద పవర్ ఐ విల్ టేక్ ఇట్ ఇఫ్ ఇప్పటికి నేను రెడీ కాదు అనేసి అనేది నిజంగా ఫైవ్ వీక్స్ అయిపోయినా కూడా ఇప్పటికీ రెడీ లేదంటే ఇంకేం రెడీ దేనికి రెడీ అని చెప్పేసి నాకు అర్థం కదా ఈ నైని మీకన్నా రెడీ ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ వాళ్ళు ఉంటే బాగుంటుంది ఇంట్లో రెడీగా లేని వాళ్ళకన్నా అంటే ఆడియన్స్ ఎలా ఉన్నా ఓటేస్తారు అనుకుంటున్నారా మీకు అని చెప్పేసి జరిగింది విష్ణుప్రియ వచ్చి నేను ఎప్పుడు నాకన్నా ఇంకొకరికి ఆపర్చునిటీ యూజ్ అవుతుందంటే నేను డౌన్ స్టెప్పే వాళ్ళకి ఆ ఆపర్చునిటీ ఇవ్వడానికే ఉంటాను ఫర్ సపోజ్ విష్ణుప్రియ కన్నా నబిల్ డిజర్వింగ్ టు విన్ ద టైటిల్ సో నబిల్ కోసం నువ్వు స్టెప్ డౌన్ హౌస్ హౌస్లో చెల్లిపో స్టెప్ డౌన్ అవ్వడం ఎందుకు నీకు టైటిల్ కావాలనేసి నువ్వు నబిల్తో కాంపీట్ చేయాలి కానీ నబిల్ నాకన్నా గ్రేటు నబిల్ చాలా బాగా ఆడతాడని చెప్పేసి నాకు నబిల్కి టైటిల్ ఇచ్చడం నువ్వు ఎందుకు హౌస్లో అదే అనిపించింది దాని తర్వాత నా దృష్టిలో చీఫ్ అవుతూనే గేమ్ ముందుకెళ్ళాలి అనేసి లేదు పండు మీరు చీఫ్ అవ్వలేదు అనలేదు నేను చీఫ్ అవ్వాలంటే చీఫ్ అవ్వాలనే జీల్ లేదు మీలో అనేసి అన్నాను అంటే విష్ణుప్రియ అనింది నేను ప్రతిదానికి ట్రోమా గురవ్వాలి అనేసి అనుకోను జరిగేదంతా మనం మంచికే అనుకుంటాను అనేసి అనింది నా ఒపీనియన్ నేను చెప్పా లేదు నేను ఇలానే ఇది నా పర్సనాలిటీ అంటే మీ ఇష్టం అని చెప్పేసి అనింది అండ్ ఇంకొకటి నైని దగ్గర ఉండే ప్రాబ్లం ఏంటంటే తను ఆపోజిట్ వాళ్ళకి మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వట్లేదు సో వాళ్ళకి ఇంకా ట్రిగర్ అయిపోతా అనమాట ఆ ఎమోషన్స్ నామినేషన్స్లో ఉండే అప్పుడు ఆపోజిట్ వాళ్ళకి మనం ఛాన్స్ ఇవ్వాలన్నమాట మాట్లాడేటప్పుడు మనం మాట్లాడుతుండగా వాళ్ళ మధ్యలో వచ్చి ఇంటరప్ట్ చేస్తే అది ఇంకా కోపం వస్తుంది ఎవరికైనా సో ఆ ఛాన్స్ ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంది ఎందుకంటే నా నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నా నాకు అసలు ఈనాయా ఛాన్సే ఇవ్వాల మాట్లాడేదానికి సో నాకు ఈ ఇప్పిల్లా నేను మాట్లాడుతుంటే మధ్యలో అడ్డముచ్చి అడ్డముచ్చి అని చెప్పేసి నాకు తన మీద ఉండే కోపం ఇంకా ఎక్కువ డబల్ అయిపోతుంది అనమాట చెప్పే పాయింట్స్ ప్రాపర్ పాయింట్స్ నైని ప్రాపర్ పాయింట్స్ పెట్టింది విష్ణుప్రియకి బట్ విష్ణుప్రియ ఏదైనా చెప్పేదానికి వస్తుంటే మధ్యలో ఇంటర్ప్ట్ చేసి మాట్లాడేస్తా సీత సెకండ్ నామినేషన్ సీత సీత నామినేట్ చేసినప్పుడు కూడా సేమ్ అట్లే తన పాయింట్స్ పెట్టనివ్వకుండా మధ్య మధ్యలో ఇంటర్ప్ట్ చేస్తూ ఉండేది సో సీతాతో ఏం చెప్పిందంటే మీరు చీఫ్ అయ్యాక మీ గేమ్ కనిపించలేదు కంటిన్యూస్ టాస్క్ వచ్చినప్పుడు కూడా మీరు రెడీగా లేరు నిన్న కూడా నేను మెహబూబ్ని చూస్ చూస్ చేసుకో అనేసి అన్నారు ఫన్ టాస్క్ అనుకున్నాం మీ పేరు చెప్పగానే మీరు అబ్బా అనేసి అన్నారు సో అనిపించింది మీరు టాస్క్కి రెడీగా లేరు అనేసి అంటే వీళ్ళు ఎంటర్ అయిన వెంటనే వీళ్ళిద్దరికి ఒక టాస్క్ పెట్టినారు కదా అదే ఆ బాల్స్ టాస్క్ మెట్ల మీద నుంచి బాల్స్ పడేది అప్పుడు కూడా సీతని మీ పేరు చూస్ చేసుకుంటే మీరు అనేసి అన్నారు సో మీరు రెడీ రెడీగా లేరు అని చెప్పేసి అనిపించింది అని అనేసి అని దాని తర్వాత మీరు ఫ్రెండ్ని నామినేట్ చేస్తారు మళ్ళీ వెళ్ళేటప్పుడు ఏడుస్తారు నామినేషన్ అంటేనే పోతారేమో అనేసి మీకు తెలుసు కదా మరి ఎందుకు నామినేట్ చేయడం సో ఫ్రెండ్స్ వెళ్ళిపోయిన తర్వాత ఎందుకు నామినేట్ చేయడం వెళ్తారనేసి తెలిసినప్పుడు మీ దగ్గర ఇంకొకటి ఏంట్రా అంటే నేను ఇక్కడ వచ్చిన తర్వాత నుంచి మీ దగ్గర నుంచి నాకు వెల్కమింగ్ అనిపించలేదు అనేసి థర్డ్ పాయింట్ చెప్పింది సీత చాలా ప్రాపర్గా డిఫెండ్ చేసుకుందనేసి అనిపించింది బిగ్ బాస్ ఒక పర్సనాలిటీ షో టాస్క్ ఆడే షో కాదు నేను ఇక్కడ నాలో ఏం చూ ఏది చూసి చీఫ్ చేద్దాం అనుకున్నారో అప్పటివరకు నాలో ఏదో చూసే అందరు చీఫ్ చేద్దామనేసి అనుకున్నారు అప్పటివరకు టూ వీక్స్ అయ్యాయి అంతే నేను నిఖిల్ చీఫ్ అయినప్పుడు అందరు నా క్లాన్కే రావాలనేసి అనుకున్నారు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ టోల్ మీ నాకు ఈ ఆపర్చునిటీ రావాలి అని నా పర్సనాలిటీ వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడం నేను ఆడడం కాదు మనీ వాంటెడ్ టు ప్లే సో ఐ గేవ్ హిమ్ అ ఛాన్స్ సో ఐ విల్ ప్రూవ్ హిమ్సెల్ఫ్ నాకు వాటర్ ట్రామా ఉంది కాబట్టి నేను వాటర్ టాస్క్ తప్ప మిగతా అన్ని టాస్క్ ఆడాలని నేను చాలా ఈక్వల్గా ఉండింది అందరికీ ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అని చెప్పేసి అనింది ఫ్రెండ్ నామినేట్ చేసింది ఒకసారి ఎందుకంటే నేను చెప్పిన రీజన్స్ ఇది యాక్చువల్లీ లైవ్లో జరిగింది విష్ విష్ణుప్రియ నామినేట్ చేసింది కదా సో ఏం చెప్తా ఉంది అంటే విష్ణుప్రియ వచ్చి నోటి దూల కొద్దీ కొన్ని మాట్లాడింది అది మనకి లైవ్లో కనిపించట్లేదు ఎపిసోడ్లో కనిపించట్లేదు బిగ్ బాస్ వాళ్ళు దాన్ని హైట్ చేస్తున్నట్టున్నారు సో చాలాసార్లు ఇది చెప్పింది లైవ్లో చాలాసార్లు నోటి దూలగా చాలా మాట్లాడింది నేను చాలాసార్లు హర్ట్ అయ్యాను నేను చెప్పాను తనకి లాస్ట్ టైము ప్రతిసారి చెప్తున్నాను ఇప్పటివరకు ఫైవ్ టు సిక్స్ టైమ్స్ నేను తనకు చెప్పుంటాను అయినా కూడా తను మారలేదు ఈసారి తను అట్లే హర్టింగ్గా మాట్లాడితే నోటిందులో కొద్ది ఏదైనా మాట్లాడి నోరు జారితే నేను తనకి నామినేట్ చేస్తా అని చెప్పేసి తనకు చెప్పే పోయి నామినేట్ చేసినాను అని చెప్పేసి అని నాకు విష్ణుప్రియ నబీల్ ఇద్దరు ఉన్నారు నా మైండ్లో బట్ నబీల్కి నేను ఓటేసే ఛాన్స్ లేదు బికాజ్ తను చీఫ్ కాబట్టి సో ఒక ఫ్రెండ్గా పబ్లిక్ చెప్తే హర్ట్ అవుతుందేమో అనేసి అడిగాను అడిగే నామినేట్ చేశాను అనేసి అనింది అందరూ నాకు చాలా క్లోజ్ అయ్యారు అనేసి అంటే నాకు మీరు క్రై బేబీ లాగా అనిపించారు అనేసి అనింది నైని మీకు క్రై బేబీ లాగా అనిపించడం మీ ఇష్టం నన్ను లోపల రాకముందు ఎమోషన్స్ ఉన్నాయి అనేసి అన్నారు నాకు సార్ నా ఎమోషన్తే నా స్ట్రెంగ్త్ అనేసి చెప్పింది ఎమోషన్స్ నీ స్ట్రెంగ్త్ ఏమో బట్ క్రయింగ్ ఇస్ నాట్ ది ఓన్లీ ఎమోషన్ అని చెప్పేసి అనేది అంటే మధ్య మధ్యలో ఇంట్రెక్ట్ చేస్తూనే ఉంది సో సీతాకి ఉండే కోపం కన్నా ఇంకొంచెం ఎక్కువ కోపం వచ్చిందనమాట దాని తర్వాత నేను ఎలిమినేట్ అయ్యేటప్పుడు ఏడ్చా మీరు ఎలిమినేట్ అయినప్పుడు అందరికన్నా గట్టిగా ఏడ్చారు కదా అది మీ ఎమోషన్ అని చెప్పేసి అంటే నేను నేను ఎలిమినేట్ అయినప్పుడు ఏడ్చా అందరూ ఎలిమినేట్ అయినప్పుడు నేను ఏడవలేదు అని చెప్పేసి అంటే అందరు వెళ్ళిపోతున్నప్పుడు ఒక పర్సన్గా నేను కనెక్ట్ అయ్యాను కాబట్టి నాకు ఏర్పొస్తుంది మేబీ నేను ఎలిమినేట్ అయినప్పుడు నేను ఏడవలేనేమో నేను ఏడవనేమో మీలాగా నా ఫ్రెండ్ని నేను అర్థం చేసుకోలేదు అనేసి నేను ఏడ్చాను అంతే అని చెప్పేసి అనిది అండ్ ఆల్సో నిన్న నేను నైనిక వెళ్ళిపోయినప్పుడు ఐ వాజ్ లో కాబట్టి ఆ ప్రాసెస్లో నేను మీకు కనెక్ట్ అవ్వలేదేమో ఇంకా ఎక్కువ రోజులుంటే మనకి కనెక్షన్స్ తెలుస్తుంది వెన్ యూ ఫార్మ్ కనెక్షన్స్ యూ విల్ టెన్ టు గెట్ హర్ట్ అని చెప్పేసి అని వెల్కమింగ్ లేదన్నారు ఐఎమ్ సారీ మీకు అలా అనిపిస్తే నేను వచ్చి మీతో మాట్లాడా కూడా నా ఫ్రెండ్ ఎలిమినేట్ అయిపోయింది అని బాధ ఉంది నాకు ఇప్పుడు ఒక హక్తో ప్రొసీడ్ అవుదామని చెప్పేసి వాళ్ళిద్దరు హక్ చేసుకొని ప్రొసీడ్ చేసుకున్నారు సో సీత ప్రాపర్గానే డిఫెండ్ చేసింది నేను ప్రాపర్గానే ప్రాపర్ పాయింట్అవుట్ చేసింది బట్ వాళ్ళు ఇది హింట్ లాగా తీసుకొని మారితే బాగుంటుందేమో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది దాని తర్వాత యష్మి నాకెందు ఇక్కడ డిస్కషన్ అనమాట నాకెందుకు వాళ్ళెవరు మనీని నామినేట్ చేసే ధైర్యం చేయరు అనేసి అనిపిస్తుంది ఒక వన్ వీక్ చూసాక తెలుస్తుంది వాళ్ళకే నేను డ్రామా చేయలేదు నేను తప్పు చేసినా కూడా ఓపెన్గా చేస్తాను అలాంటి పర్సన్ నా ఒక్క గేమ్కి వచ్చి మోటివేట్ చేయలేదు నేను తన ప్రతి గేమ్కి వెళ్ళి మోటివేట్ చేస్తే తను బాధపడినప్పుడు బట్ మనీ నాకు ఒక్క గేమ్లో కూడా మోటివేట్ చేయలేదు అని చెప్పేసి చెప్తూ ఉండింది అనమాట నిజంగానే హౌస్ అందరూ మణికంఠాను నామినేట్ చేసేదానికి భయపడ్డారు నేను ఆల్రెడీ రీజన్స్ చెప్పిన బికాజ్ ఒకటి తనకి ఇంకా ఎక్కువ సింపతి అయిపోతుందేమో అండ్ రెండోది తనకి స్టాండ్ తీసుకుంటే మేబీ జనాల్లో తనకు ఉండే సింపతి తగ్గుతుందేమో ఈ టూ రీజన్స్ ఉండొచ్చు దాని తర్వాత హరితేజా చెప్తా ఉంది మణికంఠాని హీరో హీరోన్ చేసి ఎవరో చెప్పారంట తనకి మణికంఠాని హీరో చేస్తున్నాము వేరే వాళ్ళని నామినేట్ చేస్తా తనకి ఎందుకు ఇంత పెయిన్ ఇస్తున్నాం అనేసి చెప్తున్నారు మీరు కానీ పోర్ట్రే ఏది అది కాదు ఇక్కడ తనే మమ్మల్ని టార్చర్ చేస్తున్నాడు మీరు తనకి సపోర్ట్ చేస్తుంటే బయట ఎలా పోర్ట్రే అవుతుందో మాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటే దానికి నైని అనింది మనం హింసేస్తున్నాము బయట ఎట్లా పోర్ట్రే అవుతుందో మనకు వాళ్ళకి హింసేస్తున్నాము వాళ్ళకి అది అర్థం కావట్లేదు బయట చూసేదే కదా ఇంపార్టెంట్ లోపల జరిగేది ఇంపార్టెంట్ కాదు కదా అని చెప్పేసి అని దాని తర్వాత మెహబూబ్ నామినేషన్స్ మెహబూబ్ క్లారిటీ లెస్ నామినేషన్స్ చేశాడేమో అనేసి అనిపించింది మెహబూబ్ చాలా స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్నా కూడా తన ఓన్ ఎనర్జీస్ గురించి నామినేట్ చేశాడు సో మెహబూబ్కి హౌస్లో ఎనర్జీస్ సెట్ అవ్వకపోతే ఆ పాయింట్ మీద నామినేట్ చేయాలా అని చెప్పి సీత బాగానే అడిగింది దానికి ప్రాపర్గా డిఫెండ్ చేసుకోలేకపోయాడేమో అనేసి అనిపించింది ఫస్ట్ సీత నామినేట్ చేశాడు నేను జెన్యున్గా లోపల వీళ్ళు ఎలా ఉన్నారు బయట చూసేది సేమ్ లోపల ఉండేది సేమ్ అలానే ప్రొజెక్ట్ అవుతుందా అని చెప్పేసి అందరితో ఒక బాండ్ పెట్టుకునేదానికి మాట్లాడాను అందరితో ఆ ప్రాసెస్లో నేను మీతో కూడా ట్రై చేశాను బట్ మీ దగ్గర నుంచి సేమ్ ఎనర్జీ రాలేదు నాకు మీరు నైన్గా వెళ్ళిపోయిందనేసి బాధలో ఉన్నారనేసి చెప్పారు బట్ బిగ్ బాస్ హౌస్లో అట్లా కాదు కదా సో మీ దగ్గర నుంచి నాకు ఎనర్జీ రాలేదు కాబట్టి ఉండే ఎనిమిది మందిలో నేను మిమ్మల్ని చూస్ చేసుకున్నాను అనేసి అంటే మీరు అంతా అసలు ఎప్పుడొచ్చి మాట్లాడారు అనింది సీత మేము వచ్చి అందరితో నేను వెళ్ళి నీతో మాట్లాడతా నీతో మాట్లాడతా అనేసి చెప్పలేదు ఒక గ్రూప్లో ఉన్నప్పుడు కూడా నేను వచ్చి మీతో మాట్లాడడానికి ట్రై చేశాను అంటే సో మీరు నాతో ట్రై చేసి నేను మాట్లాడలేదు కాబట్టి యూ థింక్ ఐఎమ్ నాట్ ఫిట్ టు బీ ఇన్ ది ఇన్ ది హౌస్ అనేసి అంటే అలా కాదు అనేసి అన్నాడు అక్కడే అయిపోయింది అక్కడే తుస్ అయిపోయింది తుస్ నామినేషన్స్ అయిపోయింది ఎందుకంటే నీతో మాట్లాడలేకపోతే హౌస్లో ఉండకూడదా అది కాదు కదా గేమ్ ఆడకపోతే ప్రాపర్గా పాయింట్స్ లేకపోతే అట్లా కదా హౌస్లో ఉండకూడదు తుస్తు నామినేషన్ అయిపోయింది అనిపించింది అప్పుడు దాని తర్వాత మరి ఇది నాట్ టు ఫిట్ ట్ నాట్ నాట్ ఫిట్ టు బీ ఇన్ ది హౌస్ అనే దానికి నామినేషన్ దీనికి కాదు అని చెప్పేసి అన్నాడు అనింది సీత మహబూబ్ వచ్చి నాకు నాన్ ఫిట్ అంటే నేను కనెక్షన్ చూస్తా ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లో నేను ట్రై చేస్తా నాతో నేను కనెక్షన్ చూస్తా నువ్వు నాతో సరిగ్గా మాట్లాడలేదు కాబట్టి ఫిట్ కాదంటే అసలు అది పాయింటే కాదు అనిపించింది నాకు సీత వచ్చి నాకు వ్యాలిడ్ రీజన్ అనిపించలే నాకు మీరు మీరు పర్సనల్గా వచ్చి మాట్లాడలే గ్రూప్ కాన్వర్జేషన్లో మీరు మాట్లాడితే ఏదో మీరు జోన్లో ఉన్నారు మీకు ఆల్రెడీ అందరు ఫ్రెండ్స్ కదా అని చెప్పేసి నేను మీకు స్పేస్ ఇచ్చా అంతేగాని వెల్కమ్ చేయకూడదు మాట్లాడకూడదు ఏం లేదు హోప్ఫుల్లీ కనెక్ట్ అవుతాం మీతో ఓపెన్ అప్ అవ్వలేదు కాబట్టి నాట్ ఫిట్ అనేది నేను తీసుకోను అని చెప్పేసి అంటే అది మీ ఇష్టం తీసుకోవడం తీసుకోకపోవడం మీ ఇష్టం అనేసి అన్నాడు మెహబూబ్ సీత వచ్చి మీరు బయట గేమ్ చూసొచ్చి కూడా నన్ను వెల్కమ్ చేయలేదు అనేసి అనిపించింది సో నెక్స్ట్ వీక్ నేను కూడా అపాయింట్ మీద మిమ్మల్ని నామినేట్ చేస్తా అని చెప్పేసి అనింది దాని తర్వాత సెకండ్ సెకండ్ నామినేషన్ యష్మి యష్మీతో కూడా సేమ్ అదే సేమ్ పాయింట్ అండి ట్రై చేస్తున్నాను నేను మీతో మాట్లాడడానికి బట్ మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు ఎ ఎనిమిది మెంబర్స్ ఒకేసారి వచ్చారంటే ఐదు వారాలు మనం ఉన్నాం కదా అని చెప్పేసి మేము మేము వచ్చింది మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు రైస్ మాకు అనిపించింది మిల్క్ ప్యాకెట్స్ పది పన్నెండు ఎంత ఉన్నాయి టీ లేకపోతే సైక్ అయిపో సైక్ అయిపోతుంది మాకు అన్నారు మీరు మీరు అంతా ఆలోచిస్తున్నారు మేము కొత్తగా హౌస్లోకి వచ్చాము కదా మాకు ఒక్క ప్యాకెట్ ఇస్తే ఏమవుతుంది అని చెప్పేసి మీరు ఆలోచించలే అని చెప్పేసి అన్నాడనమాట అనమాట మెహబూబ్ దానికి యష్మి వచ్చి మిల్క్ షేర్ చేసుకోవద్దు అనేది అనే పాయింట్ ఉంటే నేను అసలు ఫుడ్డే షేర్ చేసుకుని ఉంటాను ఆ పాయింట్ అసలు ఫుడ్ గురించి టాపికే తెలియదు నేను అన్నాను కదా ఆల్రెడీ ఫుడ్ గురించి యష్మి మీ ఉంటుంది నేను అసలు ఫుడ్ గురించి టాపిక్కే తెలియదు మీకు ఫుడ్ ఈక్వల్గా షేర్ చేయాలనే థాట్ ఉంది నాకు ఫుడ్ గురించి నా ఇంటెన్షనే కాదు ఉంది వామ్మో ఇదే ఫ్లిప్ రా అని చెప్పేసి నాకు అనిపించింది అసలు ఫుడ్ గురించి మాట్లాడింది ఆ టాపిక్ తీసిందే యష్మి ఇక్కడేమో ఫుడ్ ఈక్వల్గా రావాలనేసి అనుకున్నాను నేను అనేసి అంటుంది వామ్మో అనుకున్నాను నేను సైక్ అయిపోతుంది అనేసి లాగా చెప్పాను అది మీరు సీరియస్గా తీసుకున్నారు అని చెప్పేసి అన్న ఒక పూట లేకపోతేనే సైక్ అయిపోతారు అనుకుంటే ఇంకో పర్సన్ మనల్ని వచ్చి ఫోర్ ఫైవ్ టైమ్స్ అడిగారు మిల్క్ గురించి మరి ఆ పాయింట్ మీరు అర్థం చేసుకోలేదు నా ఉద్దేశం కాన్వర్జేషన్ అంటే కనెక్షన్ బిల్ చేయడానికి మీ స్పేస్లో మీరు ఉన్నప్పుడు నేను వచ్చి డిస్టర్బ్ చేయలేను కదా అనేసి అన్నాడు దానికి యష్మి వచ్చి అలానే మేము రిసీవ్ చేసుకుంటాం ఎంతవరకు చేసుకోవాలో అంతవరకు చేసుకున్నాము మధ్యలో మీరు బిర్యానీ తింటుంటే కూడా నేను వేడి చేసి అని చెప్పేసి అడిగాను నాకు అనిపించింది మీరు ఓపెన్ అవ్వలే అందరితో అని సైలెంట్గా ఉన్నట్టు అనిపించింది నెక్స్ట్ టైం ఆ కంఫర్ట్ జోన్ మీరిస్తే నేను మాట్లాడతా ఐఎమ్ సో టాకటివ్ గర్ల్ అనేసి అంటే తర్వాత నబీల్ అన్నాడు ఈ పాల్ ప్యాకెట్ మహబూబ్ చెప్పిన తర్వాత నేను ఇవ్వాలనేసి అనుకోవట్లేదు ఆల్రెడీ మీకు రెండు ప్యాకెట్లు ఇద్దామని చెప్పేసి నేను ఫిక్స్ అయిపోయా అనేసిన్నాడు దాని తర్వాత తేజ తేజ నామినేషన్ పాయింట్స్ ఇచ్చి పడేసినాడు చాలా చాలా ప్రాప్ సూపర్ నామినేషన్ పాయింట్స్తో నామినేట్ చేశాడు అండ్ మణికఠాకి సపోర్ట్ చేస్తున్నట్టే సపోర్ట్ చేసి మణికంఠాకే తెలియకుండా మణికంఠాకి నామినేట్ చేస్తున్నాడు అనమాట తేజ ఎంత బాగా నామినేట్ చేస్తున్నాడు సో తేజ మార్నింగ్ అంతా డ్యాన్స్ వేయట్లేదు తేజ నామినేషన్స్ భలే ఉంటాయి వినండి తేజ వచ్చి మార్నింగ్ అంతా డ్యాన్స్ వేయట్లేదు కుక్క మురిగేది ఫస్ట్ టైము బిగ్ బాస్ హౌస్లో మీరు డా పాటలు రెండుసార్లు పాటలు పెట్టినా కూడా లేకుండా పడుకునే ఉన్నారు కాబట్టి అది ఫస్ట్ టైము సో మీరు అందరూ డ్యాన్స్ వేయాలి అని చెప్పేస్తున్నాడు దాని తర్వాత ఫస్ట్ సీతని నామినేట్ చేస్తున్నాడు చాలా బాగుంటాయి పాయింట్స్ మాత్రం చెప్తా దీని గురించి రివ్యూ లేదు ఎందుకంటే చాలా బాగున్నాయి పాయింట్స్ మీరు చీఫ్గా మీరు చీఫ్గా నామినేట్ అయినప్పుడు అన్ఫిట్గా మీ టీంలోంచి ఒకరిని తీయాలి అనేసి అంటే అందరూ ఒక గ్రూప్గా అనుకున్నారు అని మిమ్మల్ని అంత తీయడానికి మీరు అప్పుడు నేను సెల్ఫ్ నామినేషన్ చేసుకుంటా ఎందుకంటే నాకు ఎవరిని తీయాలని లేదు అని చెప్పేసి అనేసి మీరు బయట కూర్చొనేంత వరకు మీరే వెళ్ళిపోదామనేసి అనుకున్నారు బయట వచ్చి బిగ్ బాస్ రీజన్స్ చెప్పండి అని వెంటనే మీరు వెంటనే మణికంఠ పేరు చెప్పినారు ఎందుకు అక్కడ మీ క్లారిటీ ఆఫ్ థింకింగ్ మిస్ అయింది అని చెప్పేసి దానికి సీత అనేది సర్వైవల్ ఆఫ్ ద ఫిట్నెస్ జరిగినప్పుడు ఇప్పటివరకు ఎప్పుడు కారణాలు అడగలేదు అదే ఫస్ట్ టైం కారణాలు అడిగింది సో నా పేరు అందరు ఎందుకు చెప్పారంటే నేను నామినేషన్స్ లేదు అని మనీ కూడా చెప్పాడు సాక్రిఫైస్ వచ్చి నేను సాక్రిఫైస్ చేసుకొని వచ్చా సో నా పేరు చెప్పుకొని సో అప్పటి వరకు తన పేరు తెలియదు బట్ వచ్చి కారణాలు చెప్పాలి అనేసి అంటే నా మీద నాకే కారణాలు లేవు చెప్పడానికి అది నేను చెప్పలేదు అనేసి అంటే ఇంకో పాయింట్ తీసినాడు నైనిక ఒక డాన్సర్ వెల్ బ్యాలెన్స్డ్ సో ఆ టాస్క్ ఆ బ్యాలెన్స్ చేసేది ఉంది కదా బాల్ యష్మి మనీ ఇద్దరు అన్నారు ఆ టాస్క్లో నైనిక పంపించమని మొత్తం అందరు చెప్పారు నైనిక కూడా నేను వెళ్తాను అనేసి అనింది బట్ మీరు మణికంఠ మీద కన్సర్న్ చూపించారు అక్కడ కూడా మీరు రెజిషన్ కొంచెం ఫెయిల్ అయింది అనేసి అనిపిస్తే సీత అనింది నా క్లాన్లో జాయిన్ అయ్యే ముందే మణికంఠ అడిగినాడు నాకు ఒక ఆపర్చునిటీ ఇవ్వమని చెప్పి అండ్ నైనిక ఆల్రెడీ క్యూబ్ గేమ్ ఆడింది కాబట్టి ఆ టైంలో మనీ తన పాయింట్స్ కట్టిగా పెట్టాడు కాబట్టి నాకు మనీని పంపించాలనిపించింది అని సీత దగ్గర చాలా మంచి డిఫెన్సివ్ స్కిల్స్ ఉన్నాయి ఏ పాయింట్ వేసినా కూడా ప్రాపర్గా డిఫెన్స్ డిఫెన్స్ చేసుకొని సీత కూడా కరెక్టే కదా అనే ఫీలింగ్ తెప్పిస్తుంది అనమాట దాని తర్వాత తేజ సెకండ్ మణికంఠ మీద సూపర్ అసలు ప్రాబ్లమ్స్ లేని పర్సన్ ఎవరు బ్రో ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవినాష్కి ఒక ప్రాబ్లం ఉంది రోహిణికి ఖాళీ రీపోయింది మెహబూబ్ ప్రాబ్లం ఉంది ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో చెప్పుకుంటేనే ప్రాబ్లమ్స్ చెప్పుకోతే ప్రాబ్లమ్స్ కాదని కాదు అన్నాడు సూపర్ ఆ పాయింట్ దాని తర్వాత ఒకసారి చెప్పినప్పుడు ఎవరైనా ఒకసారి చెప్పినప్పుడు అయ్యో పాపం అనుకుంటాం రెండుసార్లు చెప్తే అయ్యో పాపం ఎక్కువ బాధపడుతున్నాడేమో అనుకుంటాం మూడోసారి చెప్తే సర్లే చాలా ఎక్కువ బాధపడుతున్నాడు అనేసి అనుకుంటాం కానీ నాలుగోసారి చెప్పినప్పుడు ఏంద్రం చెప్పిన ప్రాబ్లమ్స్ చెప్తున్నాడు అనేసి అనిపిస్తుంది నేను ఒక ఆడియన్స్ పాయింట్ వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను నువ్వు ఒక గుడ్ గేమర్ ఇవన్నీ నీకు తెలుసుకునే తెలియకుండా చేస్తున్నావు అంటే నువ్వు మారాలి కానీ ఇవన్నీ నువ్వు తెలిసే చేస్తావు అంటే నేను ఒప్పుకుంటా ఆర్ ఎ గుడ్ గేమర్ అనేసి ఉన్నాడు ఇక నాకు అనిపిస్తుంది రా వెటకారంగా ఇవన్నీ తెలిసి చేస్తావు అంటే నువ్వు గేమర్ నేను అర్థం చేసుకుంటా ఎందుకంటే జనాలు దీనికోసం నువ్వు కావాలనే ఇట్లా ట్రై చేస్తున్నావు అనేసి చెప్పి చెప్పనట్టు నువ్వు కావాలనే ట్రై చేస్తున్నట్టు నేను అనుకుంటా అనేసి అన్నాడు ఒకవేళ లేకపోతే నువ్వు మారాలి ఏదున్నా ఉన్నా కూడా నువ్వు ఇప్పుడు ఉండేలాగా ఉండకూడదు తెలిసి చేస్తే ఓకే చేయొద్దు తెలియకుండా చేస్తే చేయొద్దు మారు రేదైనా ఇట్లా ఉండద్దు అనేసి చెప్పి చెప్పి చెప్పినట్టు చెప్పినాడు భలే చెప్పినాడు దాని తర్వాత మణి మణికంట వచ్చి ఆల్ ఆఫ్ ఎస్ సడన్ నేను మార్చుకోలేను బట్ ఐఎమ్ ట్రయింగ్ అనేసి చెప్పినాడు దాని తర్వాత పప్పి టాస్క్లో సీత వల్ల ఫీల్ అయ్యావు నబీల్తో ఫుడ్ వస్తే సీతాకే తీసుకొస్తా అనేసి అన్నావు మరి లోపలికి వెళ్ళి సీత పేరు ఎందుకు చెప్పలేదు ఫ్రెండ్స్ లాగా అనేసి అంటే సీత నాకు బెస్ట్ ఫ్రెండ్ కాదు నబీల్ అండ్ విష్ణుప్రియ మాత్రమే బెస్ట్ ఫ్రెండ్స్ నాకు అనేసి అంటే సీత వచ్చి మరి నువ్వు ఎందుకు ఫీల్ అయ్యావంటే అంటే నాకు తగ్గిపోయింది సీత నీ మీద నాకు నిజంగా చాలా తగ్గిపోయిందంటే తేజ అంటే ఆ పప్పి టాస్కి ఫుడ్ టాస్కి జస్ట్ వన్ డే డిఫరెన్స్ వన్ డేలోనే తగ్గిపోయిందా అనేసి అడుగుతాడు మనకంటే ఆబ్వియస్లీ నేను హర్ట్ అయ్యా అనేసి అన్నాడు దానికి తేజ వచ్చి మీది యష్మి తీసుకొని రాలా మీరు బాధపడ్డారు ఓకే మీరు లోపల వెళ్ళే ముందు పృథ్వీ వచ్చి అన్నాడు లైవ్లో చెప్పుంటాడు యాక్చువల్లీ పృథ్వ ఇది ఎపిసోడ్లో ఇలా యష్మి నెగిటివ్ అయిపోతున్నా ఏమో మరి ఏమవుతాయి మణికంట నెగిటివ్ అయిపోతాడేమో అనేసి ఏమో మరి లైవ్లో ఉన్నా ఇట్లా ఆ రోజు ఆ లోపలికి పోయేటప్పుడు కన్ఫ్యూషన్ రూమ్లో పోయేటప్పుడు పృథ్వీ వచ్చి చెప్తాడు నాది వస్తే కూడా ఏం తీసుకోవద్దు ఎవరుకుంటే వాళ్ళకి ఇచ్చే యష్మికి కూడా ఇచ్చే పర్లేదు అని చెప్పేసి చెప్తాడు అన్నమాట పృథ్వీ ఆ రోజు పృథ్వీ చెప్పిన తర్వాత కూడా నువ్వు లోకి వెళ్ళి పృథ్వీకి ఇవ్వ యష్మికి ఇవ్వకుండా పృథ్వీకి ఎందుకు తీసుకోవచ్చు ఆ ఫుడ్డు సో రివెంజ్ తీసుకుంటారు జనరల్గా మనుషులంటే రివెంజ్ తీసుకుంటారు అనేసి అంటే నేను ఆలోచించలేదు అంటాను మణికంటే డ్రామా బాబోయ్ అనిపించింది నాకు మనుషులు అంటే అట్లే ఉంటారు బ్రో నువ్వు అనుకోలేదంటే వెళ్ళను గుడ్ బట్ నిజంగా మనుషులు అంటే అట్లే ఆలోచిస్తారు నువ్వు నాకు తెలియదు కాబట్టి నేను తేలేదు అనేసి అంటారు నువ్వు తెచ్చేది తేకపోంది అది నీ ఇష్టం అది నేను కాదు అనేసి నేను చెప్పట్లేదు కానీ నువ్వు ఆ రోజు పృథ్వీ చెప్పినా కూడా తేలేదు ఎందుకు అదేమో నాకు కరెక్ట్ కాదనిపించింది అనేసి అంటే నేను మదర్ మదర్ సెంటిమెంట్కి చాలా ఇంక్లైన్ అయ్యా పృథ్వీకి ఇంపార్టెంట్ యష్మికి ఇంపార్టెంట్ బట్ యష్మికి ఫాదర్ పంపించారు పృథ్వీకి మదర్ పంపించారు సో మదర్ సైడ్ నేను ఎక్కువ ఇంక్లైన్డ్గా ఉన్నాను అనేసి చెప్పినారు మనుషులు మదము గ్రజ్ ఫీలింగ్స్ ఉంటాయి లేదంటే నేను నమ్మను అని చెప్పేసి అన్నాడు ఇంకోటి మణికంఠ నామినేట్ చేసేటప్పుడు తేజ మణికంఠ నామినేట్ చేసినప్పుడు యశ్వని యష్మి క్లాబ్ సూపర్ అని చెప్పేసి నవ్వుకుంటే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంది ఇదే మార్చుకోవాలి అని చెప్పేసి దాని తర్వాత గౌతమ్ వచ్చి ఇవే ఇవే తగ్గించుకుంటే మంచిది అనేసి అంటే యష్మి ఉంటే నేను తగ్గించుకోను అనేసి ఉంటుంది ఇది ఎపిసోడ్లో రాలేదు లైవ్లో వచ్చింది దాని తర్వాత నేను మణికంఠ అంటాడు ఆ తర్వాత కూడా నేను యష్మి దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం అనుకున్నాను బట్ అది సింపతి కిందికి అయిపోతుందేమో అందుకని నేను వెళ్ళి మాట్లాడలేదు అని చెప్పేసి అంటే ఇదే బ్రో ఇందుకే నేను గుడ్ గేమర్ అనింది మనం మనలా ఉండాలి ఆ అమ్మాయి దగ్గర వెళ్తే జనాలు ఇట్లా అనుకుంటారు అని చెప్పేసి ఒక ఒక మూవ్ వేసే ముందు నువ్వు ఆలోచిస్తావు చూసినావా ఫార్వర్డ్ వెళ్ళడానికి యువర్ గుడ్ గేమర్ బ్రో అని చెప్పేసి అంటాడు నాకు ఇప్పుడు అర్థమైంది బిగ్ బాస్ ఎందుకు నామినేషన్స్ అందరిది వేలేదనేసి ఎందుకంటే నాలుగు నామినేషన్ చెప్పేదానికి నాకు యాభై నిమిషాలు వచ్చేసింది సో ఈ వీడియో అందరు నా ఒపీనియన్స్ నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి దాని తర్వాత నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను దీని తర్వాత ఏం డిస్కషన్ జరిగింది దీని తర్వాత ఏం నామినేషన్స్ జరిగింది అవినాష్ ఎవరెవరి నేను నామినేట్ చేస్తారని చెప్తాను ఎవరో నామినేట్ చేశారని మాత్రం చెప్తా సో హరితేజ యష్మి అండ్ పృథ్వీ గంగబ యష్మి అండ్ విష్ణు అవినాష్ పృథ్వీ అండ్ యష్మి గౌతమ్ యష్మి అండ్ విష్ణు నయని విష్ణు అండ్ సీతా మహబూబ్ సీత అండ్ యష్మి రోహిణి విష్ణు అండ్ యష్మి తేజ సీత అండ్ మణి సో వీళ్ళందరూ ఇట్లే రీతి నామినేషన్ చేశారు ఏమేమి రీజన్స్తో నామినేట్ చేశారు దాని తర్వాత ఆ నామినేషన్ షీల్డ్ ఎవరికి వచ్చింది దాని ఆ నామినేషన్ షీల్డ్ టైంలో ఎంత డిస్కషన్ జరిగింది ఇదంతా నేను ఒక వీడియో చేస్తాను మళ్ళీ చాలా పెద్ద డిస్కషన్ జరిగింది దాని మీద ఒక సపరేట్ వీడియో చేస్తా ఓకేనా టుడే ఈ వీడియోని లైక్ చేయండి ఇప్పటికే చాలా ఎక్కువ సేపు అందరు ఐ లవ్ యూ గీతీ అని పెట్టిన నేను దానికి లైక్ కొత్త హార్ట్ ఇస్తా ఫర్ టుడే మళ్ళీ ఇంకొక వీడియోతో ఆఫ్ కలిసి కలిసి ఐ లవ్ గైస్